Hi friends, very good morning everyone. Welcome to my channel Short Tricks for You. In this video, lo degree first semester unit 2 అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం రైట్ అలాగే ఈ ఛానల్కి కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇదివరకు మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ అనేవి మనం చేయడం జరిగింది డిగ్రీ సెమిస్టర్కి సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించి సో కింద డిస్క్రిప్షన్లో మనకి లింక్స్ ఇవ్వడం జరిగింది మీరు ప్రతి లింక్ని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు రైట్ అలాగే మనం ఈ యూనిట్లో కానీ అబ్జర్వ్ చేసినట్లయితే యూనిట్ టూ ఈజ్ ఇన్ డిగ్రీ సెమిస్టర్లో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ బోర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా పార్ట్ టూ అండ్ త్రీలో మనం కింద లింక్లు అవి కూడా ఇచ్చాము అవి కూడా మీరు చూడొచ్చు అలాగే మన ఈ ఛానల్లో నాట్ ఓన్లీ డిగ్రీ రిమైనింగ్ అన్ని కాంపిటేటివ్కి సంబంధించి ఇంటర్మీడియట్కి సంబంధించి అన్నింటికి కూడా వీడియోస్ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది మ్యాథమెటిక్స్కి సంబంధించి ప్రతి వీడియోస్ కూడా మనం ఈ మన ఈ ఛానల్లో షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి రైట్ మరిన్ని ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఈరోజు మన వీడియోలో యూనిట్ టూలో సో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకి పీ స్క్వేర్ ప్లస్ టూ పీ వై కాటెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనిట్ టూలో మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అంటే మనకి ఫస్ట్ వన్ ఈజ్ సాల్యుబుల్ ఫర్ పి అనేది ఒకటి ఉంది అలాగే సాల్యుబుల్ ఫర్ ఎక్స్ అని ఒక మెథడ్ ఉంది మెథడాలజీ అని చెప్తా ఉంటాం మనం సాల్యుబుల్ ఫర్ అలాగే వై ఒకటి ఉంది అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి క్లారైట్స్ ఈక్వేషన్ అని చెప్పేసి ఉంది అలాగే ఫిఫ్త్ వన్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇవి మనకి సెకండ్ యూనిట్లో ఎవరైతే డిగ్రీ రాస్తున్నారో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్లో రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అయ్యే మనకి ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చక్కగా నీట్గా రాసుకోండి ఒక నోట్స్లో సో చాలా బాగా ఉంటుంది మీకు అండి ఎగ్జామ్లో చాలా బాగా రాయగలుగుతారు రైట్ ఇవి మనకి ఓవరాల్గా ఉండే ఫైవ్ యూనిట్స్ రైట్ ఓటి అంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అని పిలుస్తూ ఉంటాం మనం రైట్ సో ఇందులో మనకి ఫస్ట్ మెథడ్ ఏంటి సాల్యుబుల్ ఫర్ పి అంటే నేను క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను యాజ్ వెల్ యాజ్ ఆ మెథడ్ని కూడా చెప్తూ ఉంటాను సో దట్ ఎవ్రీ స్టూడెంట్ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీగా మనకి అవుతుంది అన్నమాట సో సాల్యుబుల్ ఫర్ పిలో మనకి అబ్జర్వ్ చేసుకుంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ని మనం సాల్యుబుల్ ఫర్ పి అని ఎలా చెప్తాము ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనేది అంతా కూడా మనం ఈ క్వశ్చన్ చెప్తా ఉంటా నేను చెప్తా ఉంటా రైట్ సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఫామ్లో ఉండాలి సాల్యుబుల్ ఫర్ పి అంటే ఎలా ఉండాలి క్వాడ్రాటిక్ ఫామ్ కానీ క్యూబిక్ ఈక్వేషన్ ఫామ్ కానీ ఉంటే మనం ఆటోమేటిక్ దాన్ని ఏమంటాం సాల్యుబుల్ ఫర్ పి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం రైట్ సో చూద్దాం ఏంటి క్వాడ్రాటిక్ ఫామ్ ఏంటి ఎలా ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పీ టర్మ్ ఉంది పీ స్క్వేర్ టర్మ్ ఉంది పీ టర్మ్ ఉంది అలాగే వై స్క్వేర్ కాన్స్టెంట్ టర్మ్ కూడా ఉన్నట్టు ఎక్స్ వై వేరియబుల్స్ మామూలుగా బట్ సాల్యుబుల్ ఫర్ పి కాబట్టి ఆటోమేటిక్గా వై టర్మ్ కానీ ఎక్స్ టర్మ్ కానీ ఏమైపోతుంది కాన్స్టెంట్ అయిపోతుంది ఎలా సాల్వ్ చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా ప్రతిసారి కూడా మనకి 10 మార్క్స్ వచ్చేది అర్థమవుతుంది కదా ప్రతి ఇయర్ కూడా ఈ క్వశ్చన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది పబ్లిక్ ఎగ్జామ్లో సో చూద్దాం సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏమిచ్చాడు మనకి పీ స్క్వేర్ ప్లస్ అలాగే క్వశ్చన్ మనం ఒకసారి రాయాలి 2PY కాటెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ అబ్జర్వ్ చేస్తే ఒక టర్మ్ని మనం యాడ్ చేసుకోవాలి యాడింగ్ ఇక్కడ చూస్తే పీ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి బి అంటే ఎంత ఉంది మనకి వై కాటెక్స్ ఉంది కదా మరి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ఉంది బి స్క్వేర్ లేదు అంటే ఏం చేయాలి బి స్క్వేర్ని యాడ్ చేసే బీ స్క్వేర్ని యాడ్ చేసే అంటే బి స్క్వేర్ అంటే పీ స్క్వేర్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ పీ స్క్వేర్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ యాడ్ చేసే చాలా ఈజీగా ఫార్ములాలోకి వచ్చేస్తుంది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట మనకి యాడ్ చేద్దాం బోత్ సైడ్స్ పీ స్క్వేర్ ప్లస్ టూ పీ వై కాటెక్స్ ఏం యాడ్ చేయమన్నాం పీ స్క్వేర్ లైక్ వై కాటెక్స్ కదా వై కాటెక్స్ కాబట్టి మనకి బీ స్క్వేర్ కావాలి కాబట్టి వై స్క్వేర్ కాట్ స్క్వేర్ మనం బై హెడ్ చేయక్కర్లే అక్కడ ఉన్న ప్రొసీజర్ బట్టి తీసుకుంటున్నాం కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ కావాలంటే ఏమవుతుంది బీ స్క్వేర్ అంటే వై కాటెక్స్ హోల్ స్క్వేర్ అలాగే ఇటువైపు కూడా ఆల్రెడీ వై స్క్వేర్ ఉంది ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తున్నాం వై స్క్వేర్ కాట్ స్క్వేర్ ఎక్స్ యాడ్ చేస్తున్నాం నౌ హియర్ టిల్ హియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి బి అంటే ఎంత రాసుకున్నాం వై కోటెక్స్ రాయచ్చో లేదా రాయచ్చో లేదా ఈ విధంగా ఇక్కడ వై స్క్వేర్ కామన్ తీస్తే వన్ ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ చాలా ఈజీగా మనం అప్టైన్ చేయగలుగుతూ ఉంటాం స్టెప్స్ వేయగలుగుతూ ఉంటాం ఇక్కడ పి ప్లస్ ఫార్ములాస్ బాగా రావాలి మనకి ఫార్ములాస్ నేను చెప్తా ఉంటా ప్రతి స్టెప్లోని ఫార్ములా చెప్తా ఉంటా మీ నోట్స్లో రాసుకోవాలి మీ నోట్స్లో రాసుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది లేకపోతే డిఫికల్ట్ అవుతుంది వన్ ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే వాట్ ఐ కెన్ రైట్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ ఎందుకంటే మనకు ఒక థర్డ్ ఐడెంటిటీ ఉంటుంది ట్రిగ్నోమెట్రీలో థర్డ్ ఐడెంటిటీ అంటే ఏంటి మనకి కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు వన్ విత్ దిస్ కాట్ స్క్వేర్ నెట్ పంపించేస్తే ఏమవుతుంది కొసికెన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ కాట్ స్క్వేర్ వన్ ప్లస్ కాట్ స్క్వేర్ టీటాలో కొసికెన్ స్క్వేర్ టీటా రైట్ స్క్వేర్ నెట్ పంపించేసే పి ప్లస్ వై కాట్ ఎక్స్ స్క్వేర్ ఉంది ప్లస్ ఆర్ మైనస్ వై కొసికెన్ ఎక్స్ ఎప్పుడైతే ఇది వచ్చిందో సాల్యుబుల్ ఫర్ పిలో మనం ఏం చేయాలి అని అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫ్యాక్టర్స్ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తాయి అంటే ప్లస్ ఒకసారి తీసుకొని చేస్తాం మైనస్ ఒకసారి తీసుకొని చేస్తాం రెండింటిని కలిపి రాసేస్తే యూ విల్ గెట్ ద జనరల్ సొల్యూషన్ అంటే సింపుల్ వెరీ ఈజీ అనమాట సో నేను ఒకసారి కేస్ వన్లో తీసుకుంటున్నాను కేస్ వన్లో ఏమవుతుంది పి ప్లస్ వై కాటెక్స్ మైనస్ వై ఏదైనా తీసుకోవచ్చు నేను మైనస్ తీసుకున్నాను కేస్ టూలో ప్లస్ తీసుకుంటాను ఇక్కడ ప్లస్ తీసుకుంటే అక్కడ మైనస్ తీసుకుంటాం పంపించేసి అటువైపు వాల్యూని మైనస్ వై కొసికెనెక్స్ మైనస్ వై కాటెక్స్ వాట్ ఐ కెన్ టేక్ కామన్ మైనస్ వై కామన్ తీస్తే కొసికెనెక్స్ ప్లస్ కాటెక్స్ చాలా ఈజీగా చేయగలుగుతాం చాలా డెడ్ ఈజీ ఫార్ములాస్ రావాలి ఇక్కడ ఒక ఫార్ములా మళ్ళీ యూజ్ అవుతుంది మైనస్ వై వాట్ ఈస్ కొసికెన్ ఎక్స్ వన్ బై సైన్ ఎక్స్ మీరు నోట్స్లో రాసుకోవాలి ఫార్ములాస్ అని నేను చెప్తున్నాను స్టూడెంట్స్ అందరూ కూడా నోట్స్లో మీరు క్లియర్గా స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి పక్కన ఫార్ములా ఏం చెప్తున్నాను అది మీరు రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడేమవుతుంది కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఎప్పుడు కూడా ఇక్కడ సైన్ ఎక్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా సైన్ ఎక్సే వస్తూ ఉంటుంది p into minus y denominator LCM is sin x పైన ఎంత మిగులుతుంది 1 plus cos x what is 1 plus cos x formula 1 plus cos x తెలియాలి 1 minus cos x తెలియాలి p is equals to minus y ఇక్కడ 1 plus cos x 1 plus cos x అంటే ఏంటి ఫార్ములా 2 cos square x by 2 చాలా ఇంపార్టెంట్ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా వన్ ప్లస్ కాస్ ఎక్స్ టూ అలాగే సైన్ ఎక్స్ అంటే 2 sin x by 2 cos x by 2 ఈ విధంగా మనం ఫార్ములాని చాలా ఈజీగా రాసుకోగలుగుతాం 2 క్యాన్సిల్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములా అనమాట ఇది ఇంకెంత మిగిలింది మనకి కాస్ ఎక్స్ బై 2 by sin x by 2 పీజ్ ఈక్వల్స్ టు మైనస్ వై అలాగే ఇక్కడ ఎంత వచ్చింది మనకి కాట్ ఎక్స్ బై 2 రైట్ సో ఇక్కడ మనకి వాట్ ఈస్ మెంట్ బై పీ డివై బై డిఎక్స్ కదా ఫార్ములా సో ప్రతి ఫార్ములా నేను చెప్తున్నాను మీరు ఫార్ములా రాసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అదే ఇంపార్టెంట్ మనం ఎగ్జామ్లో అదే తప్పు చేస్తూ ఉంటాం కాట్ ఎక్స్ బై 2 వై ఇటువైపు ఉంది కాబట్టి 1 by y ఇటువైపు తీసుకొచ్చేసే ఆల్రెడీ ఇక్కడ మనకి ఎంత ఉంది డివై డిఎక్స్ అటువైపు తీసుకెళ్దాం కాట్ ఎక్స్ బై 2 డిఎక్స్ సపరేట్ అయిపోయి కదా వై టర్మ్స్ ఒకవైపు వస్తే ఎక్స్ టర్మ్స్ ఒకవైపు వచ్చాయి కాబట్టి ఏం చేయాలి మనం వేరియబుల్ సపరబుల్ అంటే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అంటే 1 by y ఇంటిగ్రల్ డివై మైనస్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ బై 2 డిఎక్స్ కేస్ వెరీ అంటే పెద్ద ప్రాబ్లం వస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం దాన్ని ఈజీగా చేసుకోగలుగుతాం ఒక్కొక్క ఫార్ములా అప్లై చేసుకుని చాలా ఈజీగా చేయగలుగుతున్నాం మనం 1 by yకి ఇంటిగ్రేషన్ లాగ్ వై ఇక్కడ మైనస్ కాట్ ఎక్స్ కాట్ ఎక్స్ బై 2 అంటే లాగ్ మోడ్ సైన్ ఎక్స్ బై 2 అంటే లాగ్ మోడ్ సైన్ ఎక్స్ బై 2 మళ్ళీ ఎక్స్ బై 2 అంటే కోఎఫిషియంట్ ఎంత అవుతుంది 1 by 2 పై పంపించేసే లాగ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1 by 2 అంటే 2 అవుతుంది మైనస్ ఉంది లాగ్ సైన్ ఎక్స్ బై 2 ప్లస్ ఇక్కడ సైన్ కాన్స్టెంట్ కూడా వాట్ వీ విల్ టేక్ లాగ్ తీసుకుందాం ఎందుకంటే ఇక్కడ లాగ్ ఉంది అక్కడ కూడా లాగ్ వస్తుంది అనమాట సో దట్ ఈస్ వాట్ అంటే ఇప్పుడు నేను ఏం రాసుకోవచ్చు ఇంకా ఇక్కడ లాగ్ సి మైనస్ 2 నాటి పట్టుకెళ్ళిపోతే లాగ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్గా లాగ్ స్క్వేర్ ఏమవుతుంది మైనస్ బదులుగా సైన్కి రెసిప్రోకల్ ఎంత కొసికెన్ ప్రొడక్ట్లో ఉండేది ఎన్ లాగ్ అంటే లాగ్ ఏ పవర్ ఎన్ కాబట్టి కొసికెన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్
log c final ga log common teeseste what you will get y value ento ostundi manaki y is equals to cosecant square x into c let it be 1 anukundam right ee vidhanga manam case 1 ni easy ga cheyagalagam log y is equals to log cosecant square x plus log c ante enti log a plus log b log ab aa log log cancel y is equals to cosecant square x into c now this is part 1 क्लियर मल्ल और अबजर्व चुस्कते ऐड टर्म ने पर्फेक्ट स्क्वेर वैसा प्लस आर मैनस वे मैनसोसको सेम स्टेप्स पार्ट टू वेस्ट इंको टर्म वस्तु बॉक्स कल रास्ते जनरल सोल्यूशन वस्तु ओके सो इन मन पार्ट टू दी दीं केस वन रासा केस टू चूदा रईट सो रईट अंदर मन केस टू अबजर्व चे एंटो चुदा इंदा मैनसको कदा नव यू विल टेक प्लस अंत पी प्लस वै कॉटेक्स इज इक्वल टू वै कोसेकन एक्स एला सेम सेम फार्मूला इंदा मन वन प्लस कॉसएक्स वे एम रासा पैन टू कॉट स्क्वेर एक्स बै टू रास्त मैं वन मैनस कॉसएक्स वस्ते टू सैन स्क्वेर एक्स बै टू रास्त डिनोमिनेटर सैन एक्स उ टू सैन एक्स बै टू कॉसएक्स बै टू रास्त सेम फार्मूला फार्मूला मन बच्चे p value తీసుకుందాం p value తీసుకుంటే cosec x minus minus y cot x again ఏం కామన్ తీయగలుగుతాం y కామన్ తీస్తే cosec x minus cot x అంతే ఇంత ఈజీగా ఉంటుంది మనకి ఇప్పుడే రాసుకున్నాం కదా ఫార్ములా ప్రీవియస్ కేస్ 1 లో చెప్పాం కదా సేమ్ అదే వాడేసి ఇక్కడ కూడా 1 by sin x cot x అంటే cos x by cos x by sin x सिंपल सिंपल फॉर्मूला यूज చేయొచ్చు మనం ఈజీగా చేయగలుగుతాం cos to y lcm is sin x 1 minus cos x ఈ విధంగా మనం ఈజీగా రాసుకో ఇప్పుడే చెప్పాను కదా 1 minus cos x అంటే 2 sin square x by 2 sin x అంటే 2 sin x by 2 cos x sin 2x ఫార్ములా 2 లేదు కదా by 2 వచ్చింది అంతే సింపుల్ 2 to cancel sin x by 2 ఒక sin x by 2 cancel అంటే p is equals ఏమ వచ్చింది y sin by cos అంటే tan x by 2 tan x by 2 p అంటే ఏం చెప్పుకున్నాం మనం స్టార్టింగ్ లో dy by dx అన్నమాట p అంటే ఏంటి dy by dx ఎంత మిగిలింది మనకి రైట్ సైడ్ y tan x by 2 dy ఇక్కడ ఉంది కాబట్టి y ఇటు వైపు తీసుకొచ్చే 1 by y dy అంటే ఏమవుతుంది tan x by 2 dx సెపరేట్ అయిపోయాయి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ టర్మ్స్ ఎప్పుడైతే సెపరేట్ అయిపోయాయో x టర్మ్స్ ఒక వైపు y టర్మ్స్ ఒక వైపు సెపరేట్ అవగానే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ 1 by y కి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది మనకి ఇంటిగ్రల్ 1 by y dy ఇంటిగ్రల్ tan x by 2 dx 1 by y కి ఇంటిగ్రేషన్ log mod y log mod secant x by 2 ఇందాక ఏం చెప్పాను 1 by 2 వస్తుంది ఎందుకంటే x కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ లాగ్ ఉంది కాబట్టి కాన్స్టెంట్ కూడా లాగ్ తీసుకోవాలి చాలా మంది స్టూడెంట్స్ మన కామెంట్స్ లో అడిగారు ఎందుకు సార్ c ఒక్కొక్కసారి లాగ్ తీసుకుంటున్నారు ఒకసారి c by 2 తీసుకుంటున్నారు ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ద ప్రీవియస్ వాల్యూస్ ఇక్కడ ఏ వస్తే అక్కడ అవి తీసుకోండి ఈజీగా ఉంటది సమ్ సమ్ ఈజీగా ఉండడం కోసం లాగ్ వైస్ గోల్స్ ఏమైపోతుంది ఇది 2 log secant x by 2 प्लस लॉग सी अंटे लॉग वाई इज इक्वल्स टू एन लॉग ए लॉग ए पावर एन सिंपल फार्मूला सिंपल गा मनं फार्मूला रासुकोवाली नोटबुक लो रासुकोवाली प्रति ओक्करु कूडा लॉग ए प्लस बी लॉग ए प्लस लॉग अला फार्मूला चेप्तुन्नानु कदा मीरु पक्कन रासुकोवाली एग्जाम लो कूडा मनं रायाली प्लेस कन्वीनियंस आलोचे फार्मला अंके फार्मला टू टू टाइम्स रईट चुनाव नोट अंक वीडियो वरकू चूँ log a plus log b log ab ante em avutundi secant square x by 2 into log c now log log will gets cancel ante y is equals to secant square x by 2 into c itu vek teeskochese y minus secant square x by 2 into c is equals to 0 inda kuda manaku oka box vachindi final ga general solution ni nem raayagalugutunanu general solution y minus inda kem vachindi manaki cosecant square x into c ఇప్పుడు y minus secant square by 2 ఉంది కదా secant square x by 2 into c
that is equals to 0. ఈ విధంగా మనం ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేయగలం. ఇది సాల్యుబుల్ ఫర్ p లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా నోట్స్ లో రాసుకోండి. సో సాల్వ్ చేస్తా ఉంటే మీకు వచ్చేస్తా ఉంటుంది. రైట్, నౌ వి విల్ సీ ద సెకండ్ క్వశ్చన్. సో రైట్, ఈ విధంగా మనం క్వశ్చన్ నెంబర్ 1 ని చాలా ఈజీగా కొన్ని ఫార్ములాస్ యూస్ చేసి చేస్తున్నాం అన్నమాట. ఫార్ములాస్ అన్ని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 2 గాని అబ్జర్వ్ చేసినట్లయితే యూనిట్ 2 లో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాస్ వెల్ యాస్ సమ్వాట్ లెంగ్దీ క్వశ్చన్. ఇట్ టేక్ లైక్ 3 టు 4 పేజెస్ వెన్ యు రైటింగ్ ఇన్ ఎ నోట్స్. కాబట్టి ప్రతి ఫార్ములాని ప్రతి స్టెప్ ని చాలా చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. అలాగే ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇది కూడా సాల్యుబుల్ ఫర్ పి. రెండు క్వశ్చన్లు ఉంటాయి సాల్యుబుల్ ఫర్ పి లో. పాటెక్స్ సమ్ అని చెప్తాం ప్రీవియస్ వన్, అండ్ ఇది ఒక క్వశ్చన్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తాం మనకి హియర్ వీ హావ్ పి స్క్వేర్ టర్మ్, పి టర్మ్ అండ్ కాన్స్టెంట్. సో రైట్ ఇన్ అన్ ఆర్డర్ ఫ్యాక్టర్స్ కట్టేసి కేస్ వన్ కేస్ టూ చేసేసి సేమ్ మోడల్ లెంగ్త్ గా అనిపిస్తా ఉంటుంది. ఎలా సాల్వ్ చేస్తాం క్వశ్చన్ చాలా జాగ్రత్తగా రాసుకోవాలి మీరు కూడా. సో ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏం రాసుకుందాం, ఫస్ట్ పి స్క్వేర్ టర్మ్ అంటే ఎవరు ఉన్నారు, ఎక్స్ వై స్క్వేర్ పి స్క్వేర్, తర్వాత పి టర్మ్ ఎవరు ఉన్నారు, వీడు అంటే 2πy³, అండ్ రిమైనింగ్ ద లెఫ్ట్ అవుట్ టర్మ్స్ ఆర్ ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ 2 అలాగే మైనస్ ఎక్స్ క్యూబ్. ఆర్డర్ లో రాసుకున్నాం చూడండి, పి స్క్వేర్ టర్మ్, పి టర్మ్ అండ్ కాన్స్టెంట్ టర్మ్. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు అది కామన్ థింగ్ అన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్ దిస్ టూ టర్మ్స్ ఐ కెన్ టేక్ ఎక్స్ యాస్ కామన్, ఎక్స్ కామన్ తీస్తే వై స్క్వేర్ పి స్క్వేర్ ఉంటుంది, అక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఈ రెండింటిలో మైనస్ 2y కామన్ తీయొచ్చు. 2 అండ్ y కామన్ తీస్తే ఎంత ఉంటుంది, dy. 2y కామన్ తీసాం కాబట్టి టిల్ వి హావ్ ఎక్స్ కామన్ ఉంటుంది. రైట్, చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. అండ్ ఎక్స్ దిస్ ఇస్ వై స్క్వేర్ పి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే వాట్ వీ కెన్ రైట్ వైపి ప్లస్ ఎక్స్ అండ్ వైపి మైనస్ ఎక్స్ రాయొచ్చు కదా. ఇంకా ఇక్కడ 2y కామన్ తీస్తే పివై మైనస్ ఎక్స్ ఉంది. ఇక్కడ కూడా పివై మైనస్ ఎక్స్ అనే టర్మ్ ఉంది కాబట్టి ఓవరాల్ గా ఏం కామన్ తీయొచ్చు, పివై మైనస్ ఎక్స్ అనే టర్మ్ కామన్ తీస్తే టిల్ వీ హ్యావ్ ఎక్స్ ఇంటూ పివై మైనస్ ఎక్స్ కామన్ తీస్తాం కాబట్టి ప్లస్ టర్మ్ ఉంటుంది, ఇక్కడ మైనస్ 2y ఉంటుంది. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్, అంటే పివై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనకి పివై ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండ్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఒక మనకి టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ అనేది రావడం జరిగింది. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మనం కేస్ 1 లో అబ్జర్వ్ చేసినట్లయితే కేస్ 1 లో మనకి ఎవరు ఉన్నారు, దిస్ ఇస్ ఈక్వల్స్ 0 సాల్వ్ చేసేస్తాం, అండ్ కేస్ 2 లో దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 సాల్వ్ చేసుకుందాం. కేస్ 1 లో ఎవరు ఉన్నారు, పివై ఫస్ట్ పివై మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ నెట్ మీరు పంపించేస్తే పివై ఇస్ ఈక్వల్స్ టు పాజిటివ్ ఎక్స్. సో వాట్ ఈస్ మెంట్ బై పి వాల్యూ, ఎక్స్ బై వై. సో పి వాల్యూ మనకు తెలుసు కదా ఏమవుతుంది, పి అంటే డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వై. వై ఇటువైపు తీసుకొచ్చేస్తే మనకి వై డివై అవుతుంది, అలాగే డిఎక్స్ ఎటువైపు వెళ్ళిపోతే ఎక్స్ ఎక్స్. వేరియబుల్ సపరబుల్ అయిపోయింది కాబట్టి ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. మీరు స్టెప్ టు స్టెప్ నేను ఎలా అయితే చేస్తున్నాను మీరు నోట్స్ క్లియర్ గా రాసుకుంటా చేస్తా ఉంటే మీకు ఈజీగా ప్రాక్టీస్ వన్ టైం రాసుకున్నప్పుడు వచ్చేస్తుంది. మరి మీరు కొత్తగా నేర్చుకోకండి, ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ వై డివై ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్, వాట్ ఈస్ వై ఇంటిగ్రేషన్, వై స్క్వేర్ బై 2, అది మీరు పక్కన రాసుకోవాలి మనం. అలాగే ఎక్స్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి, ఎందుకంటే మనకి నార్మల్ గా ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఉంటే ఏం రాస్తాం, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి అని చెప్పి అలా ఫార్ములా రాస్తాం కదా. ఆ విధంగా మీరు ఫార్ములా రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫైనల్ గా మనకి ఏమవుతుంది, వై స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఈక్వల్స్ టు సి, అంటే వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2c. ఇందాక కూడా ఒక బాక్స్ లో రాసుకున్నాం కదా, లెట్ ఇట్ బి 1, లెట్ ఇట్ బి 1. అలాగే 2 ని తీసుకొచ్చి కూడా సాల్వ్ చేసాం అనుకుంటే అగైన్ యూ విల్ గెట్ అనదర్, ఆ రెండు కలిపి రాసిస్తాం అది సింగిల్. సో నవ్ ఇప్పుడు మనం కేస్ 2 అనేది సాల్వ్ చేద్దాం. రైట్, మంచి చేద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, పి స్క్వేర్ టర్మ్ ముందు రాసుకున్నాం, పి టర్మ్ అండ్ కాన్స్టెంట్ ముందు రాసుకున్నాం. సో బై సీయింగ్ ఇన్ దీస్ టూ వీ కెన్ టేక్ ఎక్స్ యాజ్ కామన్. సో హియర్ వీ హావ్ టిల్ వీ హావ్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఈ రెండింటిలో సారీ దిస్ ఇస్ వై స్క్వేర్, వై స్క్వేర్ వీ కెన్ టేక్ కామన్, ఇక్కడ వై స్క్వేర్ ఉంది, ఇక్కడ వై స్క్వేర్ ఉంది, దట్ మీన్స్ వై స్క్వేర్ కామన్ తీస్తే టిల్ వీ హావ్
ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ 2B లో మనకి ఇక్కడ ఏముంటుంది y స్క్వేర్ డిగ్రీ 2 x స్క్వేర్ డిగ్రీ 2 ఇక్కడ కూడా xy డిగ్రీ 1 plus 1 to అన్ని 2 అయ్యే కదా ఇఫ్ ఆల్ ది డిగ్రీస్ ఆర్ ఈక్వల్ దెన్ వి విల్ సే దట్ ద ఈక్వేషన్ ఇస్ కాల్డ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడైతే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందో మనం ఇంటర్మీడియట్ లో ఏం చేస్తాం పుట్ y ఇస్ ఈక్వల్స్ టు vx అనే సబ్స్టిట్యూట్ చేస్తాం కదా సేమ్ అదే సబ్స్టిట్యూషన్ ఇక్కడ చేస్తాం చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇదే మనకి సో ఇక్కడ రాసుకోవాలని మనకి విచ్ ఇస్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి y ఈక్వల్స్ టు x డెరివేటివ్ కట్టేసి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ dy ఉంది కాబట్టి x కట్టండి dy బై dx uv ఇంటు x కి డెరివేటివ్ 1 x ల రాసాం v కి డెరివేటివ్ dv బై dx అంటే dy బై dx ప్లస్ లో మనం ఎంత రాయొచ్చు ఫైనల్ గా v ప్లస్ x dv బై dx రాయొచ్చు అప్లై చేసే పైన పై ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేసి p అంటే ఏంటి మనకి dv బై dx dv బై dx అంటే ఎంత వచ్చింది డేట్ ఫోర్ v ప్లస్ x dv బై dx దట్ ఈస్ ఈక్వల్స్ టు p ప్లస్ లో రాసాం p అంటే dv బై dx dv బై dx అంటే వీడే వచ్చాడు వాడిని రాస్తాం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 y అంటే ఎంత అనుకున్నాం vx కదా అంటే v స్క్వేర్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై 2x y అంటే ఎంత vx దట్ మీన్స్ ఫైనల్లీ v ప్లస్ x dv బై dx ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఇన్ x స్క్వేర్ ఇఫ్ ఐ విల్ టేక్ కామన్ x స్క్వేర్ కామన్ 2v స్క్వేర్ మైనస్ 1 బై డినామినేటర్ లో 2x స్క్వేర్ v 2 ఓకే x స్క్వేర్ v గెట్స్ క్యాన్సిల్ అండ్ ఎంత మిగులుతుంది 2v స్క్వేర్ మైనస్ 1 బై 2v x ప్లస్ సారీ x dv బై dx v నడివే తీసుకెళ్ళిపోతే మైనస్ 2v స్క్వేర్ మైనస్ 1 మైనస్ 2v ఇంటూ v స్క్వేర్ బై 2v రైట్ సో డినామినేటర్ లో మనకి ఏదైతే టర్మ్ వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ x dv బై dx మిగిలింది x dv బై dx దట్ మీన్స్ సో టిల్ వి హావ్ dv ఉంది కాబట్టి సింప్లిఫై చేసేసండి x dv by dx is equals to here we have 2v square will get cancelled minus 1 by 2v so dv 1 by 2v sending this side 2v that means dx by x variable separable that means integration on both sides integral v dv integral 1 by x dx so easily we can say that v square by 2 is equals to here log x plus c it will get cancelled v square is equals to log x plus c so finally the general solution part 1 ఇందాక మనకి ఏదైతే వచ్చిందో అలాగే ఇప్పుడు let it be part 2 is equals to c ఈ విధంగా మనం క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. లెక్చర్ అబ్జర్వ్ చేస్తే మనం
solve y square log y is equals to xpy plus p square. So ila question undagane manam previous class lo cheptunnattugane whatever the question given danni manam mundu observe cheyali. Observe cheyadam ante enti, ye type of method ni manam use cheyali ane danni manam observe cheyalsina avasaram untundi. Ikkada question gani manam chusinatlayite what is the degree of y? Degree of y is square ante 2 undi, degree 2 undi ante solvable for y kaadu. అలాగే ఇంకా అక్కడ అబ్జర్వ్ చేస్తే వాట్ ఈజ్ ఎక్స్ డిగ్రీ 1 ఉంది మనకి రైట్ ఎక్స్ డిగ్రీ 1 ఉంది అలాగే ఇంకా ఎక్కడైనా మనకి ఎక్స్ అనే టర్మ్ కనిపిస్తుందా ఇక్కడ తప్పించి లేదు కదా సో అలా ఉంటే దాన్ని మనం సాల్వబుల్ ఫర్ ఎక్స్ అని పిలుస్తాం అర్థమవుతుంది కదా రైట్ సో ఎప్పుడైతే నీకు సాల్వబుల్ ఫర్ ఎక్స్ అని డిసైడ్ అయ్యావో వి హావ్ అ ప్రొసీజర్ అంటే ఈ ఎక్స్ అనేది ఎప్పుడైతే సాల్వబుల్ ఫర్ అని చెప్పావో సో దానికి ఒక పర్టిక్యులర్ ప్రొసీజర్ అనేది ఉంది ఆ ప్రొసీజర్ ని మనం ఫాలో అయిపోవడమే రైట్ సో ఇప్పుడు సాల్వబుల్ ఫర్ ఎక్స్ అన్నా కాబట్టి స్టెప్ నంబర్ 1 లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సెకండ్ వన్ ఇస్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి ఎందుకంటే ఎక్స్ వాల్యూ కట్టావు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి అలాగే కన్వర్ట్ ఇట్ టు ఫ్రాక్షన్స్ అంటే సమ్ వాల్యూ వస్తుంది ఇక్కడ కొంత వాల్యూ వస్తుంది ఇక్కడ కూడా కొంత వాల్యూ వస్తుంది ఎప్పుడైతే డెరివేటివ్ కట్టేసావో తర్వాత వాట్ ఎవర్ ఈ రెండు వాల్యూస్ లో రెండు వాల్యూస్ వస్తాయని చెప్పాం కదా ఏదైతే మనకి డిపి బై డివై అనే టర్మ్ వస్తుందో ఏ టర్మ్ లో అయితే అంటే ఈ టర్మ్ లో వస్తుందా ఈ టర్మ్ లో వస్తుందా చూసుకొని ఎవరు రావాలి డిపి బై డివై రావాలి ఎవరైతే వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ దాంట్లో వచ్చింది అనుకుందాం సో ఇందులో వచ్చిందంటే వీ హ్యావ్ టు డిస్కార్డ్ దిస్ థింగ్ అంటే ఎలిమినేట్ దీన్ని ఎలిమినేట్ చేసేయాలి ఇది మాత్రమే కావాలి అక్కడ మనం లాస్ట్ స్టెప్లో వేరియబుల్ అండ్ సెపరబుల్ కానీ లీనియర్ ఈక్వేషన్ కానీ లైక్ ప్రీవియస్గా చెప్పుకున్న యూనిట్ 1లో చెప్పుకున్న ఏదో ఒక మెథడ్ అప్లై చేస్తే యూ విల్ గెట్ అ వాల్యూ ఆఫ్ పి పి వాల్యూ వచ్చేస్తుంది మనకి వాట్ ఈస్ ద ఫిఫ్త్ స్టెప్ యూ విల్ గెట్ అ వాల్యూ ఆఫ్ పి ఆ పి వాల్యూ తీసుకెళ్ళి క్వశ్చన్లో అప్లై చేసేస్తే क्वेश्चन लो अप्लाई चेसेस्ते यू विल गेट जनरल सोल्यूशन इदि मनकि कावाल्सिंदि सो दिस इज व्हाट वेरी लेंथी प्रोसीजर दीन्ने मनं इंत पेद्द प्रोसीजर अंटे इंत पेद्द प्रॉब्लम ने मनं चाला ईजीगा चेसुकोवच्चु ईजीगा चेयालंटे मनकि एवरु रावालि वी नीड टू फॉलो थ्रू द प्रोसीजर ఈ ప్రొసీజర్ గాని మనకు వచ్చేస్తే చాలా ఈజీగా మనం క్వశ్చన్ ని సాల్వ్ చేసేయొచ్చు రైట్ క్లియర్ సో ఒకసారి ఇక్కడ మనకు పి వాల్యూ ఇన్ కేస్ కొన్ని సిచువేషన్ లో రాకపోవచ్చు పి వాల్యూ ఇన్ కేస్ రాకపోతే సో వాట్ ఎవర్ యూ విల్ గెట్ లైక్ వై వాల్యూ కానీ ఎక్స్ వాల్యూ కానీ వచ్చేస్తుంది సో ఈ పర్టికులర్ దాంట్లో అయితే వై వాల్యూ వస్తుంది బికాస్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి సో ఈ వై వాల్యూ తీసుకెళ్లి క్వశ్చన్ లో వేసేస్తే y value తీసుకెళ్లి క్వశ్చన్ లిస్తే అంటే టుగెదర్ x అండ్ y వాల్యూస్ గివ్స్ యు ద జనరల్ సొల్యూషన్ అంతే సింపుల్ సింపుల్ సో అర్థమైంది కదా సో దిస్ ఇస్ జనరల్ ప్రొసీజర్ ఏం చేసాం ఫస్ట్ స్టెప్ ఇస్ టు ఫైండ్ x వాల్యూ సెకండ్ వన్ ఇస్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y చేయగానే రెండు డిఫరెంట్ పార్ట్స్ వస్తాయి ఒక దాంట్లో dp by dy ఉంటది ఇంకొక దాంట్లో dp by dy ఉండదు ఎక్కడైతే ఉంటదో వాడిని మాత్రమే తీసుకోవాలి yes తీసుకుందాం తీసుకున్న తర్వాత వాడికి ఏం చేయాలి వేరియబుల్ సెపరబుల్ అనేది అంటే x టర్మ్స్ ఒక వైపు లైక్ y టర్మ్స్ ఒక వైపు ఎలా అయితే చేస్తాం ఇక్కడ dp by dy అన్న కాబట్టి p టర్మ్స్ ఒక వైపు y టర్మ్స్ ఒక వైపు తీసుకొచ్చి యూ విల్ గెట్ పి వాల్యూ క్వశ్చన్ లో వేసేసే ఇన్ కేస్ రాకపోతే ఇన్ కేస్ నీకు పి వాల్యూ గాని రాకపోతే ఎవరవుతారు ఎక్స్ అండ్ వై వాల్యూస్ క్వశ్చన్ లో అప్లై చేసుకుంటే యూ విల్ గెట్ జనరల్ సొల్యూషన్ ఈ విధంగా మనం క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు చాలా ఈజీగా చేయొచ్చు ప్రొసీజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ మీరు నోట్స్ లో క్లియర్ గా ఈ ప్రొసీజర్ రాసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే నేను ఇక్కడ చెరిపేస్తాను కాబట్టి బోర్డు మీరు ప్రొసీజర్ నీట్ గా రాసుకుంటే ఆ స్టెప్ టు స్టెప్ నేను క్వశ్చన్ లో అప్లై చేయగలుగుతాను రైట్ నాకు చూద్దాం క్వశ్చన్ ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ రైట్ సో క్వశ్చన్ కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో ఫస్ట్ పాయింట్ ఏమన్నాం ఇక్కడ వాల్యూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి పీ స్క్వేర్ ని తీసుకొచ్చేసే దట్ మీన్స్ ఎక్స్ పి వై వై స్క్వేర్ లాగ్ వై మైనస్ పీ స్క్వేర్ అంటే ప్లస్ పీ స్క్వేర్ ని అడివైపు తీసుకొచ్చాం అంతే సింపుల్ సో వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ వై స్క్వేర్ లాగ్ వై మైనస్ పీ స్క్వేర్ బై ఎక్స్ వాల్యూ కాకుండా ఇంకెవరు ఉన్నారు ఇక్కడ పీ వై ఉంది రైట్ సపరేట్ చేసేయాలి మనం వై స్క్వేర్ లాగ్ వై బై పీ వై
p² / py. Yes, pp will get cancelled. Okay, yy will get cancelled. Inka enta migilindi? Right, y log y. Y log y by p. Okay, p ne migilindi denominator lo. Inkada yy cancelled. Next, ikkada vachesthe pp will get cancelled. ఇంకెంత మిగిలింది మనకి పీ బై వై. సింపుల్ సింపుల్ ఫార్ములా మనకి చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఏదైనా రాసేపు సపరేట్ చేసేస్తాం. సో ఇప్పుడు ఏం చెప్పాయి, ఎక్స్ వాల్యూ కట్సాక స్టెప్ నెంబర్ టూ, స్టెప్ నెంబర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని. స్టెప్ నెంబర్ టూ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై. సేమ్ అక్కడ నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పానో ఆ ప్రొసీజర్ని నేను ఇక్కడ ఫాలో అవుతున్నాను. డిఫరెన్షియేషన్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ బోత్ సైడ్స్. కడితే ఇప్పుడు ఎంత అవుతుంది మనకి, డిఎక్స్ బై డివై విత్ రెస్పెక్ట్ టు వై. కాబట్టి డినామినేటర్లో వై ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ టూ వాల్యూస్. టూ వాల్యూస్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను, ఫస్ట్ 1/p ఇంటూ వై లాగ్ వై రాసుకోవచ్చు. దీన్ని ఇక్కడికి వచ్చేస్తే 1/y ఇంటూ పీ రాసుకోవచ్చు. అంటే యూవి అప్లై చేయడానికి, టు అప్లై యూ వీఆర్ రైటింగ్ యాజ్ డినామినేటర్ని సపరేట్ టర్మ్ కింద రాసుకుంటున్నాం. ఇప్పుడు కట్టేసి ఇది యూ అండ్ వి అప్లై చేసేస్తే, యూ అండ్ వి అంటే ఏంటి ఫార్ములా, యూవి డాష్ ప్లస్ వియూ డాష్, రైట్. యూ అంటే ఎంత, 1/p. వి డాష్ అంటే వై లాగ్ వై. వై లాగ్ వై డెరివేటివ్ ఈజ్ 1 + log y. వై లాగ్ వై డెరివేటివ్ ఈజ్ 1 + log y. తర్వాత యూవి డాష్ ప్లస్ వియూ డాష్. వి అంటే వై లాగ్ వై. వై లాగ్ వై యూ డాష్ 1/p డెరివేటివ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, -1/p² dp/dy. చాలా చాలా ఇంపార్టెంట్, అదే మనం అందరు తప్పు చేసేది అక్కడే. 1/x అంటే లాగ్ ఎక్స్ అంటాం కదా, అది ఇంటిగ్రేషన్. 1/x అంటే ఏంటి, -1/x² విత్ రెస్పెక్ట్ ఏం కడుతున్నావు, వై. కాబట్టి మళ్ళీ పీక్ డెరివేటివ్ ఎంత, dp/dy. అలా మనం ప్రొసీజర్ అంటే ఒక్కొక్క స్టెప్ని చాలా జాగ్రత్తగా రాసుకోవాలి, రైట్. ఇక్కడ యూవి డాష్ ప్లస్ వి యూ డాష్ రాసాం. దీనికి అయింది, ఇక్కడికి వచ్చేసే మైనస్. కానీ లెంది స్టెప్స్ పెద్ద పెద్ద స్టెప్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ 1/yని యూ అనుకుందాం. యూవి డాష్ వి అంటే ఎంత, పీ. పీక్ డెరివేటివ్ ఎప్పుడు కూడా ఏంటి అని అంటే dp/dy. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్లస్ ఇక్కడ మైనస్ పెట్టాం కాబట్టి దీని అంతటికి యూవి డాష్ ప్లస్ తర్వాత యూ డాష్. 1/yకి డెరివేటివ్ 1/yకి డెరివేటివ్ -1/y². ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేసుకుందాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఐ హ్యావ్ dx/dy. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ dx/dy. ఇక్కడ మల్టిప్లై చేసుకుందాం. 1/p × 1/p. ఒక పెద్ద స్టెప్ వస్తుంది మీకు. తర్వాత log y by p, రైట్. అర్థమవుతుంది కదా, చాలా జాగ్రత్తగా రాసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా. తర్వాత this × this అంటే యూ విల్ గెట్ -1/p² y log y. 1/p² y log y dp/dy. అలాగ మనం చాలా నీట్గా రాసుకుంటే కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. తర్వాత -into this thing అంటే ఏమవుతుంది, -1/y dp/dy. తర్వాత -into -+ p/y² అర్థమైంది కదా స్టెప్. సో ఈ విధంగా మనం మల్టిప్లై చేసుకుని చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. dx/dy అంటే ఎంత, 1/p, రైట్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక 1/p ఉంది. సో టిల్ వీ హ్యావ్ +log y/p. ఈ ఫస్ట్ లాస్ట్ టర్మ్ నేను ఫస్ట్ రాస్తున్నాను, బికాజ్ ఎందుకంటే వీళ్ళిద్దరిలో -dp/dy అనే టర్మ్ కామన్గా ఉంది కదా. ఇక్కడ dp/dy కామన్ తీస్తే ఎంత ఉంటుంది, y log y/p² ఇక్కడ -1/y, రైట్. dp/dy కామన్ తీస్తే -1/y ఉంది. సో ఇక్కడ 1/p 1/p విల్ గెట్స్ క్యాన్సిల్. ఇంకా ఎవరు మిగిలారు మనకి, డేట్ 4. ఈ రెండిట్లో p/y కామన్ తీస్తే, రైట్. లాస్ట్ టర్మ్లో p/y కామన్ తీస్తే ఇక్కడ, సో ఫస్ట్ వీ విల్ గెట్ లైక్ y log y/p², రైట్. తర్వాత యూ విల్ హ్యావ్ దిస్ ఈజ్ లైక్ 1/p. మల్టిప్లై చేద్దాం, p విల్ గెట్స్ క్యాన్సిల్, y విల్ గెట్స్ క్యాన్సిల్. అంటే ఎంత వచ్చింది మనకి,
log y by p సరిపోయింది కదా log y by p మల్టిప్లై చేసుకుని చల్ జాబ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే p 1 జర్ p y into y y స్క్వేర్ క్లియర్ అంటే ఈ రెండు టర్మ్ లో నేను ఏం కామన్ తీసాను p by y దిస్ ఇస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఎందుకంటే ఇక్కడ కామన్ తీసే వాల్యూ మనం తప్పు చేస్తామని అంటే యు వాంట్ గెట్ ది ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే రాలేదో నువ్వు రెండు టర్ములు రాలేనట్టు మనకు కావాల్సింది ఏంటి వి నీడ్ టు గెట్ టూ టర్మ్స్ రావాలంటే ఇక్కడ p by y కామన్ తీయాలి మనం కన్ఫ్యూజన్ అయితే ఒకసారి చూసుకోండి దిస్ ఇంటు దిస్ ఈ రెండు మల్టిప్లై చేయండి y y క్యాన్సిల్ p p క్యాన్సిల్ ఎంత మిగిలింది log y by p గా log y by p సరిపోయింది కదా రైట్ p 1 సర్ p y into y y స్క్వేర్ సింపుల్ ఇంకా అక్కడ ఎంత మిగిలింది మైనస్ dp by dy తర్వాత ఇక్కడ బ్రాకెట్ లో ఉన్న పార్ట్ అక్కడ కూడా వస్తుంది సో 1 ప్లస్ y ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయితే 0 ఉంటుంది కదా దట్ ఇస్ వాట్ ఐ యామ్ రైటింగ్ 0 హియర్ అగైన్ ఇన్ దిస్ టు వాట్ ఐ కెన్ టేక్ కామన్ y log y by p స్క్వేర్ ప్లస్ 1 by y 1 by y అంటే ఈ టర్మ్ కామన్ తీసారు ఇంకా ఎవరు మిగిలిపోయారు p by y minus dp by dy ఈ విధంగా మనకి స్టెప్ నెంబర్ 3 అనేది మనం అప్లైన్ చేయగలిగాం స్టెప్ నెంబర్ 1 ఏంటి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x కట్టేసాం సెకండ్ వన్ ఏంటి డెరివేటివ్ అన్నం కట్టావ్ సో డెరివేటివ్ దగ్గర ఈ రెండు స్టెప్లు చాలా చాలా ఇంపార్టెంట్ కట్టగానే టూ టర్మ్స్ వచ్చాయి మనకి ఎవరు కావాలి dp by dy ఇందులో ఉందా ఇందులో ఉందా dp by dy ఇందులో ఉంది dp by dy ఇందులో ఉంది అంటే వీడిని ఎలిమినేట్ చేయాలి కదా సో ఫస్ట్ వి విల్ రైట్ ఇట్ యాస్ క్వశ్చన్ మనం 1 అనుకుందాం क्वेश्चन मन वन अंटे वील टू थ्री अट्ठ फोर मन के वै लाग वै बै पी स्क्वे प्लस वन बै वै ईक्वल टू जीरो दी टू अर्वा पी बै वै माइनस डीपी बै डीवै ईक्वल टू जीरो दी थ्री अवर एलिमिनेट चेयाली एवर डिस्कार्ड चेयाली डीपी बै डीवै लेने टर्म एवर लेर इधर వీడిలో లేడు dp by dy కాబట్టి వీడిని ఎలిమినేట్ చేసి ఎవర్ని సాల్వ్ చేయాలి మనం 3 ని సాల్వ్ చేస్తే ఎవరు వస్తారు మనకి వి విల్ గెట్ అ p వాల్యూ క్వశ్చన్ లో వేసైన ఆన్సర్ వచ్చేస్తుంది రైట్ సో దీని కంటిన్యూషన్ లో చూద్దాం మనం సో ఇక్కడ మనకి ఏవైతే ఈక్వేషన్స్ వచ్చాయో రెండు ఈక్వేషన్స్ వచ్చాయి మనం ఏం చెప్పుకున్నాం dp by dy లేని టర్మ్ ని అంటే సెకండ్ ఎలిమినేట్ చేయాలి థర్డ్ వన్ ని మనం అబ్జర్వ్ చేయాలి థర్డ్ వన్ అంటే మనకి ఏంటి p by y माइनस डीपी बाय डीवाई विच इज इक्वल टू जीरो दी पटकोचि मनमेम चेयली वेरियबल सेपरेबल यानी प्रीवियस यूनिट फर्स्ट यूनिट मेथड दाने आइडेंटिफाई चेसी दाने मन सिंप्लीफाई चेसुकोनी यू विल गेट पी वैल्यू क्वेश्चन लेस आंसर चाला ईजी गा चूडंडी नीकु प्रोसीजर राडो एंत ईजी अयिपोयिंदो क्वेश्चन प्रोसीजर गानी वस्ते अंदुकनी मीरु क्लियर गा नोट्स लो रासुकोवाली स्टेप टू स्टेप नीट गा रासुकुंटे मीकु चाला ईजी अयिपोतुंदि डिफिकल्ट क्वेश्चन कूडा मनं चाला ईजी गा ई ट्रिक्स ई प्रोसीजर्स तो मनं ईजी गा चेयगलुगुतां राइट इक्कड नाकु माइनस टर्म उंदि काबट्टि फस्ट ऐ वांटेड टू सेंड दानि मनं p by y is equals to dp by dy అని చెప్పి నేను రైట్ సైడ్ పంపిస్తున్నాను ఇక్కడ dp by dy ఉంది కాబట్టి p అట్ పంపించేసే అలాగే ఇక్కడ dy ఉంది కాబట్టి y ఇట్ పంపించేసే అంటే వాట్ వి ఆర్ గెట్టింగ్ 1 by p dp అంటే p అట్ పంపిస్తే ఏమవుతుంది 1 by p dp అలాగే dy ఇట్ పంపిస్తే 1 by y dy మరి p టర్మ్ ఎందుకు రాసుకున్నాం అంటే మనకు కావాల్సింది p వాల్యూ కదా అందుకనే p టర్మ్ ముందు రాసుకోను కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఇటువైపు ఇది పంపించి ఇది ఇటువైపు పంపిస్తే సరిపోతుంది సో ఇన్ టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ సెపరేట్ చేస్తాం కదా అనే వేరియబుల్ వి సెపరబుల్ అంటాం ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏమవుతుంది ఇంటిగ్రల్ 1 బై p dp తర్వాత ఇంటిగ్రల్ 1 బై y dy వాట్ ఇస్ 1 బై p ఇంటిగ్రేషన్ లాగ్ మోడ్ p రైట్ తెలిసిన ఫార్ములా కదా మనకి 1 బై y కి ఇంటిగ్రేషన్ లాగ్ మోడ్ y ఇక్కడ లాగ్ ఉంది ఇక్కడ లాగ్ ఉంది కాబట్టి కాన్స్టెంట్ లో c లో కూడా ఏం తీసుకుంటాం లాగ్ మోడ్ c అని తీసుకుంటాం ఏ ఫార్ములా వాడామని అలా నీట్ గా రాసుకోవాలి మీరు ఇంటిగ్రల్ 1 బై x dx ఉంటే ఫార్ములా ఏంటి అని అంటే లాగ్ మోడ్ x అలా ఫార్ములా రాసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది మీకు ఇంకా ఈజీగా ఉంటుంది ఓకేనా రైట్ so log mod p is equals to log a plus log b what I can write log ab ante log yc log log will gets cancel ante we are getting p value ento ochindi yc p value ento ochindi ila manaki p value ochindi third part lo epudaithe p value ochindi em cheyalo question lo apply chesi ayipindi question lo apply cheyindi daniki em rayalani cheptam general solution జనరల్ సొల్యూషన్ ఫైనల్లీ గివ్స్ యు ద ఆన్సర్ అన్నమాట జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది మనకి y స్క్వేర్ y स्क्वेर log y y स्क्वेर log y x p y p p అంటే ఎంత వచ్చింది ఇప్పుడే మనకి ఆ y c ని ఇక్కడ రాసుకోవాలి x p y plus p स्क्वेर p అంటే ఎంత y c కదా సో y c కదా వచ్చింది ఇక్కడ
yc హోల్ స్క్వేర్ దట్స్ ఆల్ అంటే ఫైనల్ గా ఒక స్టెప్ లో మనకి ఏం రాసుకుంటామని అంటే x y into y y స్క్వేర్ c ప్లస్ y స్క్వేర్ c స్క్వేర్ ఐ కెన్ టేక్ y స్క్వేర్ కామన్ కదా xc ప్లస్ c స్క్వేర్ ఇక్కడ y స్క్వేర్ log y ఒక y స్క్వేర్ విల్ గెట్స్ క్యాన్సిల్ ఫైనల్లీ log y is equals to xc plus c square is the general solution of the given question. This much easy. మన క్వశ్చన్ చూస్తే ఎంత ఉందో మనకి ఇంచుమించుగా 2-3 పేజెస్ వచ్చేసింది బట్ చాలా ఈజీ అంటే చాలా ఈజీగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేయగలిగాం రైట్ అర్థమైంది కదా సింపుల్గా ఎక్స్ వాల్యూ కట్టండి డెరివేటివ్ కట్టేసేయాలి సపరేట్ చేసుకొని డిపి బై డివై ఉన్న టర్మ్ని తీసుకురావాలి చాలా ఈజీ ఫార్ములాస్ అన్ని మీరు నీట్గా రాసుకోండి నోట్స్లో మీకు క్లియర్గా అర్థం రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మనం ఈ విధంగా మనం క్వశ్చన్ని మనం ఈజీగా ఒక ప్రొసీజర్ వేని పట్టుకొని చేయగలుగుతాం రైట్ అదేవిధంగా మన నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూద్దాం సాల్యుబుల్ ఫర్ ఎక్స్ ఆర్ వై ఎక్స్ అయితే ఎక్స్ ప్రొసీజర్ చెప్పాను సేమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో వై పెట్టేస్తే సాల్యుబుల్ ఫర్ వై వచ్చేస్తుంది అంత రైట్ చూద్దాం ముందు ఇది క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం రైట్ వై తీసుకుంది వాట్ ఈస్ వై డిగ్రీ 1 రైట్ మనకు కూడా కావాల్సింది అదే ఈ వై అనే టర్మ్ ఇంకెక్కడైనా రిపీట్ అవుతుందా మనకి చూసుకోవాలి త్రూ అవుట్ కంప్లీట్ క్వశ్చన్ ఎక్కడ కూడా వై లేదు కదా అంటే సాల్యుబుల్ ఫర్ వై అయితే అంటే అబ్జర్వేషన్ ఇంకేం లేదు క్వశ్చన్ మనం ఏం చేసేయాల్సిన అవసరం లేదు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ వెరీ ఈజీ కాన్సెప్ట్ అదే ఒకవేళ నార్మల్గా ఎక్స్ తీసుకుంటే ఇన్ కేజ్ ఎక్స్ డిగ్రీ ఎంత ఉంది 1 ఉంది ఓకే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది సెకండ్ కండిషన్ ఏంటి ఇంక ఎక్కడా ఉండకూడదు పక్కనే ఉంది కదా ఎక్స్ స్క్వేర్ వేరే టర్మ్ అంటే ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇంకేమి ఉండకూడదు ఓన్లీ ఎక్స్ అంటే ఎక్స్ ఒకటే కనిపించాలి సాల్యుబుల్ ఫర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాదంటే వైయే కదా అలా అయినా మనం ఈజీగా చేయొచ్చు సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై అంటే ఆల్రెడీ వై వాల్యూ వాడే ఇచ్చాడు అంటే రెండు స్టెప్లు ఆల్రెడీ క్వశ్చన్లోనే అయిపోయి డైరెక్ట్గా డెరివేటివ్ కట్టేసాడు మీరు రైట్ సో ఈ విధంగా మనం చాలా ఈజీగా మనం క్వశ్చన్ని చేయగలుగుతాం ఫస్ట్ వర్డ్ ఇచ్చిన గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకోవాలి ఎప్పుడు కూడా సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో రాసే ప్రతి క్వశ్చన్ అంటే అక్కడ ఒక 5 రాసిన ఒక 10 క్వశ్చన్స్కి మీరు గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని రాయాలి క్లియర్గా చెప్పేస్తున్నాను ముందే నేను ఓకేనా గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చాడో ముందు క్వశ్చన్ పేపర్ చూస్తా ఆన్సర్ షీట్లో మీరు క్వశ్చన్ రాయాలి ఫస్ట్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2xp ప్లస్ ఎక్స్ స్క్వేర్ పి పవర్ 4 ఎక్స్ స్క్వేర్ పి పవర్ ఎందుకంటే ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మేము ఎగ్జామ్ పేపర్స్ కరెక్ట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ మనం క్లియర్గా రాసాడా లేదా ఫార్ములా రాసారా లేదా సో స్టెప్ టు స్టెప్ కరెక్ట్ ప్రాపర్గా ఉందా లేదని మనం క్లియర్గా చూస్తే మార్క్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట రైట్ వై ఈజ్ ఈక్వల్స్ 2xp ప్లస్ ఇది క్వశ్చన్ సాల్వబుల్ ఫర్ ఇక్కడ మనం ఇంకొక స్టెప్ కూడా రాసుకోవాలి ఏంటి డిగ్రీ ఆఫ్ వై ఈజ్ డిగ్రీ ఆఫ్ వై ఈజ్ వన్ నో అదర్ టర్మ్స్ ఆఫ్ వై ఇంకో వై టర్మ్స్ ఇంకెక్కడ లేవు కదా నో అదర్ టర్మ్స్ ఆఫ్ వై ఎపియర్ ఇన్ ద క్వశ్చన్ ఇంకెక్కడా లేవు కనిపించట్లేదు సో ఎపియర్ ఇన్ ద క్వశ్చన్ అంటే లేవు కాబట్టి సో వీ కెన్ సాల్వ్ ఫర్ వై అని చెప్పి ఒక స్టేట్మెంట్ రాయాలి ప్రీవియస్ క్వశ్చన్కి అయితే నువ్వేం రాసేవాడివి మనం రాయలేదు ఇన్ కేస్ మనం రాయాలి ఖచ్చితంగా రాయాలి డిగ్రీ ఆఫ్ ఎక్స్ ఇస్ 1 నో అదర్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఎపియర్ ఇన్ ద క్వశ్చన్ వీ కెన్ సాల్వ్ ఫర్ ఎక్స్ అంటే ఈ వై ప్లేస్లో ఎక్స్ ఈ స్టేట్మెంట్ రాసాక అప్పుడు మనం వై వాల్యూ ఆల్రెడీ ఉంది కదా డేట్ 4 ఏం చేయాలి మనం వై వాల్యూ డైరెక్ట్గా ఉంది కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ మరి ప్రొసీజర్ ఏంటి దీనికి అదే ప్రొసీజర్ కొత్తగా మనం ఏం చేయక్కర్లే సేమ్ ప్రొసీజర్ దానికి లాగే ముందు దానికి ప్రీవియస్ క్వశ్చన్ నెంబర్ 3కి ఏదైతే చెప్పాను 4కి కూడా అదే పోనీ ఏం ఒకసారి రాసుకుందాం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అక్కడ ఎక్స్ అన్నాం కాబట్టి ఇక్కడ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి ఇక్కడ ఎందుకంటే వై వాల్యూ కట్టావు కదా అక్కడ వై చేసావు అంతే ఇంకేం లేదు సేమ్ మళ్ళీ 2 వాల్యూస్ వస్తాయి dp బై dx ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇక్కడ లేకపోతే దీన్ని డిస్కార్డ్ చేయాలి యూ విల్ గెట్ p వాల్యూ తీసుకెళ్ళి ఏం చేయాలి క్వశ్చన్లో వేసేయాలి సేమ్ థింగ్ కొత్తగా మనం ఏమీ చేయట్లేదు చాలా ఈజీగా మనకు ప్రొసీజర్ అదే ఉంది అందుకే కాకపోతే ఒకసారి చెప్పేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది మనకి సో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి డెరివేటివ్ కట్టాలి p వాల్యూ వస్తుంది క్వశ్చన్లో అయ్యాలి దాంట్లో కష్టమే ఉంది అసలు ఏమీ లేదు చాలా ఈజీ సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి ఇక్కడ చూసుకో dyకి అంటే వైకి డివై బై డిఎక్స్ వైకి డివై బై డిఎక్స్
రైట్. ఇక్కడ ఎక్స్ వేరియబుల్ పి వేరియబుల్, ఎక్స్ వేరియబుల్ పి వేరియబుల్, కాబట్టి యువి అప్లై చేయాలి. యువి అప్లై చేయడం అంటే ఏం చేస్తాం మనం, కన్సిడర్ ఎస్ 2p ఒక టర్మ్ ను అనుకుందాం, ఎందుకంటే ఎక్స్ డెరివేటివ్ ఎంత 1, అంటే 2p ని u అనుకున్నాను నేను. ఓకే 2p ని u v డాష్, v అంటే ఎవర మరి x, తర్వాత v u డాష్ 2p, 2p కి డెరివేటివ్ ఎంత 2 కాన్స్టెంట్, p కి డెరివేటివ్ dp by dx, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి, ఇందాక y కదా, అందుకని డిపి బై డివై రాసాం. చాలా ఇంపార్టెంట్ అలా చిన్న చిన్న స్టెప్స్ ని మంచి నీట్గా అబ్జర్వ్ చేసుకోవాలి, అంటే ఐడెంటిఫై చేసుకోవాలి. యువి డాష్ ప్లస్ వియు డాష్ అయిపోయింది, ఇక్కడికి వచ్చేసాయి, పక్క పక్క టర్మ్కి వచ్చేసి మళ్ళీ డైరెక్ట్గా యూవీలో ఉంది కాబట్టి కట్టేసి యూ యువి డాష్, వి డాష్ అంటే ఎంత అవుతుంది 4p క్యూబ్ మళ్ళీ డిపి బై డిఎక్స్, క్లియర్. యువి డాష్ ప్లస్ వియు డాష్, వి అంటే ఎంత అవుతుంది p పవర్ 4, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, దట్స్ ఆల్ రైట్. ఇక్కడ మీకు టూ టర్మ్స్ వచ్చాయి కదా, డిపి బై డిఎక్స్, డిపి బై డిఎక్స్, వాళ్ళిద్దరు డిపై బై డిఎక్స్ అంటే ఎంత మనకి పి రైట్. ఇక్కడ వచ్చేసి 2p 1r 2p 2p 1r 2p, ఇక్కడ డిపి బై డిఎక్స్ ఉంది, ఇక్కడ డిపి బై డిఎక్స్ ఉంది, అలాగే 2 అనేది కామన్ ఉంది, 2x కామన్ తీద్దాం, 2x డిపి బై డిఎక్స్ కామన్ తీద్దాం, 2x డిపి బై డిఎక్స్ కామన్ తీస్తే 1 ఉంది, ఇక్కడ 2x ఒక ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ కామన్ తీసి ఇంకెంత ఉంది 2xp రైట్, కామన్ తీసినప్పుడు 1 ప్లస్ 2x 1 ప్లస్ 2x పి క్యూబ్ రైట్, 1 ప్లస్ 2xp క్యూబ్, తర్వాత ఇంకా స్టెప్స్ ఏమి, ఇది ఇక్కడ రాసేసాం, ఈ రెండింటిలో ఇది కామన్ తీసాం, టిల్ వీ హ్యావ్ 2x పి పవర్ 4, క్లియర్. ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు రైట్. పీ నెట్ పంపించేద్దాం, అంటే ఇయర్ యూ విల్ హ్యావ్ 0 2p పి అటు పంపిస్తే మైనస్ పి ప్లస్ 2x డిపి బై డిఎక్స్ 1 ప్లస్ 2x పి క్యూబ్ ప్లస్ 2x పి పవర్ 4. సో నౌ 2p మైనస్ పి 1p మిగులుతుంది రైట్. లాస్ట్ టర్మ్ ఏముంది ప్లస్ 2x పి పవర్ 4, ఇంకా ఈ మిడిల్లో టర్మ్ 2x 2x డిపి బై డిఎక్స్, చాలా ఈజీగా మనం రాసుకోవచ్చు అన్నమాట. 1 ప్లస్ 2xp క్యూబ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఉంది కదా, అది మనం రైట్ సైడ్ రాసుకున్నాం రైట్. ఒక ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్లో వచ్చింది. ఇప్పుడు ఇందాకలాగే ప్రీవియస్ క్వశ్చన్లో p బై వై ఎలాగైతే స్టార్ మార్క్ పెట్టుకున్నామో, స్టార్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అక్కడ, ఆ స్టెప్ ఇంపార్టెంట్. మరి ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎంత కామన్ తీస్తే వీడు వస్తాడు, వీళ్ళిద్దరిలో ఎంత కామన్ తీస్తే వీడు వస్తాడంటే p కామన్ తీసేసే, p కామన్ తీస్తే 1, ఇక్కడ p కామన్ తీస్తే 2xp క్యూబ్ వచ్చాడా లేదా, అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఎంత కామన్ తీయాలి, p కా ఎలాగైతే ఎంత ఈజీగా తీస్తామో ప్రీవియస్ క్వశ్చన్లో p బై వై కామన్ తీయాలి అనేది నీకు గుర్తు పెట్టుకోవాలి నువ్వు రైట్. కామన్ తీసే ఇంకెంత మిగిలింది మనకి 2x dp బై డిఎక్స్ 1 ప్లస్ 2xp క్యూబ్. నౌ ఐ కెన్ టేక్ దీస్ టూ టర్మ్స్ యాజ్ కామన్, 1 ప్లస్ 2xp క్యూబ్ p ప్లస్ 2x dp బై డిఎక్స్ వచ్చిందే ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆ విధంగా ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ వస్తే ఏం చెప్పాను నేను, దీనికి ఈక్వల్స్ అంటే ఏబి ఈక్వల్స్ టు 0 అయితే ఏ ఈక్వల్స్ టు 0, బి ఈక్వల్స్ టు 0 రాస్తామో రాసేసే, ఏ ఈక్వల్స్ 0 అంటే 1 ప్లస్ 2x పి క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 0, లెట్ ఇట్ బి ఈక్వేషన్. ఎందుకంటే క్వశ్చన్ మనం ఏమనుకున్నాం, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా మనం 1 అనుకోవాలి, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 అనుకోవాలి, ఇక్కడ వచ్చే రెండు వేల్సిన ఫ్యాక్టర్స్ ని 2, 3 అనుకోవాలి. p ప్లస్ 2x dp బై dx ఇజ్ ఈక్వల్స్ టు 0, ఈక్వేషన్ నెంబర్ 3 ఇందాక వచ్చినట్టు వచ్చింది. ఒక దాన్ని ఎలిమినేట్ చేయాలన్నాం, దేన్ని ఎలిమినేట్ చేయాలి, ఇద్దరు dp బై dx ఎక్కడ లేదు, ఇందులో లేదు, 2 లేదు, అంటే 2 ఎలిమినేట్ చేసేది, డేట్ 4 ఈక్వేషన్ 2 ఈజ్ ఎలిమినేట్ అంటే ఏం చెప్పాం, డిస్కార్డెడ్, డిస్కార్డెడ్ ఎందుకు అని అంటే, ఎందుకు అనేది కూడా మనం రాయాలి, యాజ్ ఇట్ గివ్స్ యూ, యాజ్ ఇట్ గివ్స్ యూ సింగులర్ సొల్యూషన్ అంటామన్నమాట, యాజ్ ఇట్ గివ్స్ యూ సింగులర్ సొల్యూషన్, నథింగ్ బట్ డిపి బై డి డిఎక్స్ లేదు కాబట్టి వి కాన్ డూ లైక్ ఎనీ ఇంటిగ్రేషన్ ఏం చేయలేం కదా, అందుకని దాన్ని వదిలేస్తాం. ఇట్ విల్ గివ్స్ యూ ద సొల్యూషన్, ఎందుకంటే డిపి బై డిఎక్స్ అనే టర్మ్ ఉంది కాబట్టి ఇంటిగ్రల్ కట్టగలుగుతాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వేషన్ 3 తీసుకొని దాన్ని సాల్వ్ చేసేస్తే యూ విల్ గెట్ పీ వాల్యూ, పీ వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ క్వశ్చన్, సేమ్ ప్రొసీజర్ మనకి నీట్గా అర్థం అవ్వాలి, సమ్ నీట్గా అర్థమైతే చాలా ఈజీగా చేయగలం. వై వాల్యూ తీసుకున్నాం, డెరివేటివ్ కట్టాం, సింప్లిఫై చేసాం, ఫ్యాక్టర్స్ వచ్చాయి,
టూ ఈక్వేషన్స్ వచ్చి ఒకదాన్ని డిస్కార్డ్ చేసేసాం, ఇంకో క్వశ్చన్ ఏదైతే డీపీ బై డిఎక్స్ ఉందో వాడిని పట్టుకుని సాల్వ్ చేస్తూ ఉంటాం, రైట్. సో దీనికి కంటిన్యూషన్లో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఏవైతే రెండు ఈక్వేషన్లు వచ్చాయో, టూ అండ్ త్రీ, వాటిలో ఎవరిని ఎలిమినేట్ చేయాలి, డీపీ బై డిఎక్స్ లేని టర్మ్ని ఎలిమినేట్ చేసాయండి. సో ఎలిమినేట్ చేసేస్తే ఐ గెట్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ త్రీ ఏమవుతుంది, p ప్లస్ టూ ఎక్స్ డీపీ బై డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు జీరో. సో దీంట్లో డీపీ బై డిఎక్స్ ఉంది కాబట్టి తీసుకున్నాను, దాన్ని ఏం చేసాం, ఎలిమినేట్ చేసాం. ఎందుకంటే ఇక్కడ రాసాం క్లియర్గా, విచ్ ఈస్ గివ్స్ యూ ద సింగులర్ సొల్యూషన్. సింగులర్ సొల్యూషన్ ఏది ఇచ్చేది కూడా జనరల్ సొల్యూషన్ ఇవ్వదు, అందుకనే దాన్ని ఎలిమినేట్ చేస్తాం. రీజన్ తెలుసుకుంటే మంచిది. సో దీని నుంచి డీపీ బై డిఎక్స్ ఉంది కాబట్టి వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ p, మైనస్ టూ ఎక్స్ డీపీ బై డిఎక్స్, రైట్. పి ఇక్కడ ఉంది కాబట్టి అటువైపు పంపించేస్తే, రైట్, డిఎక్స్ ఇటువైపు వస్తే ఏమవుతుంది, డినామినేటర్లో డిఎక్స్ చాలా జాబ్ చేసుకుని న్యూమినేటర్లోకి వచ్చింది. తర్వాత ఇంకా మనకి మైనస్ టూ ఉంటుంది. సో ఎక్స్ ఉంది కాబట్టి ఇటువైపు వచ్చేస్తే ఇట్ విల్ గివ్స్ ఇది ది డినామినేటర్ పార్ట్ వచ్చేస్తుంది. డిపి బై పి అటువైపు వెళ్ళిపోతే ప్రొడక్ట్లో న్యూమినేటర్ దటువైపు వెళ్తే, సో ఫైనల్లీ ఇఫ్ యూ సెండ్ దిస్ టర్మ్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, టూ డిపి బై పి ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఏముంది డిఎక్స్ బై ఎక్స్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు జీరో. ఎప్పుడైతే మనకి ఇండివిజువల్గా పీకి పీ టర్మ్స్ వచ్చాయి, ఎక్స్కి ఎక్స్ టర్మ్స్ వచ్చాయి, వాట్ వీ విల్ రైట్, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. వేరియబుల్స్ సెపరబుల్ కదా, ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకున్నావో, ఇంటిగ్రల్ వన్ బై పి డిపి, ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు జీరో. లేదు ఎక్కడైనా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసేయచ్చు, ఎనీథింగ్, ఏదైనా ఆన్సర్ మనకు కావాల్సింది ఏంటి, పీ వాల్యూ, ఫస్ట్ పీ రావాలంతే. ఇక పీ రావడానికి నేను ఇటువైపు తీసుకొచ్చాను, ఇది అలాగే ఉంచేస్తాను, ఏం లేదు. అటువైపు పంపించంటే మైనస్ మైనస్ విల్ ఎక్స్ కానీ, ఏదైనా ఒకటే మీనింగ్ ఒకటే అవుతుంది, రైట్. సో టూ వాట్ ఈస్ వన్ బై పీ ఇంటిగ్రేషన్ ఉంది, వన్ బై ఎక్స్ లాగ్ ఎక్స్ అయితే వన్ బై పీకి లాగ్ పీ, వన్ బై పీకి లాగ్ మోడ్ పీ, వన్ బై ఎక్స్కి, వన్ బై ఎక్స్కి లాగ్ మోడ్ ఎక్స్. ఆటోమేటిక్గా రైట్ సైడ్ కూడా వాట్ వీ కెన్ టేక్ లాగ్ మోడ్ సి తీసుకోవాలి కదా, రెండు లాగ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా లాగ్ రావాలి. ఎన్ లాగ్ ఏ, ఎన్ లాగ్ ఏ, లాగ్ ఏ పవర్ ఎన్, లాగ్ ఏ పవర్ ఎన్, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ రాసుకోండి ఫార్ములా, మీరు నీట్గా రాసుకోవాలి. ఎన్ లాగ్ ఏ లాగరిథమ్లో ఎక్కడైనా ఏదైనా ఫార్ములా వచ్చినప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, లాగ్ ఏ పవర్ ఎన్ రాసుకోవాలి. నవ్వు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, ఏంటి ఫార్ములా, లాగ్ ఏబి, లాగ్ ఏబి అంటే ఏమవుతుంది, లాగ్ పి స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు లాగ్ సి, లాగ్ లాగ్ విల్ బెట్స్ క్యాన్సిల్, పి స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సి, వాట్ ఈస్ పి స్క్వేర్ వాల్యూ, సి బై ఎక్స్. ఈ విధంగా మనకి పీ వాల్యూ వచ్చేస్తుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ ఫోర్ అనుకుందాం, అంటే పీ వాల్యూని, పీ వాల్యూని తీసుకెళ్ళి ఏం చేయాలి, క్వశ్చన్లో వేయాలి. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పీ పవర్ ఫోర్ ఉంది కాబట్టి పీ స్క్వేర్ తెలుసు కాబట్టి పీ పవర్ ఫోర్ వచ్చేస్తుంది. ఇక్కడ పీ ఓన్లీ పీ ఉందంటే పీ వాల్యూ ఎంత అవుతుంది, రూట్ ఓవర్ సిఎక్స్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఇక్కడ రాసుకోవాలి, ఏం రాయాలి, ఎలిమినేట్, ఎలిమినేట్ పీ వాల్యూ, పీ వాల్యూ ఫ్రమ్ 1 అండ్ 4 అంటే క్వశ్చన్ని నీకు వచ్చిన వాల్యూని. సో ఎలా ఎలిమినేట్ చేస్తామని అంటే వై ఈ టర్మ్ అటువైపు పట్టుకెళ్ళి ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ పీ పవర్ ఫోర్ ఇస్ ఈక్వల్స్ టు టూ ఎక్స్ పీ, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసే, వై మైనస్ ఎక్స్ స్క్వేర్ పీ పవర్ ఫోర్ హోల్ స్క్వేర్, ఇక్కడ నీకు అప్పుడు ఏమవుతుంది, టూ స్క్వేర్ ఫోర్, ఎక్స్ స్క్వేర్ పీ స్క్వేర్ కాస్త ఏమవుతుంది, పీ కాస్త పీ స్క్వేర్ అవుతుంది. అలాగే స్క్వేర్ రావడానికి పెట్టుకున్నాం, ఇప్పుడు మనం ఈజీగా అప్లై చేసేయచ్చు వాల్యూ, అప్లై చేయడానికి స్క్వేర్ చేసాం అంతే, ఇంకేం లేదు. పీ పవర్ ఫోర్ పీ స్క్వేర్ సి బై ఎక్స్, పీ పవర్ ఫోర్ అంటే సి స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్, అంతే కదా. నెక్స్ట్ ఫోర్ ఎక్స్ స్క్వేర్, పీ స్క్వేర్ అంటే సి బై ఎక్స్, అంతే కదా, ఈజీగా మనం సాల్వ్ చేసుకోవడానికి అలా చేసుకున్నాం. నా ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అలా క్యాన్సిల్ అవ్వడానికి ఈజీగా రాసుకున్నాం. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ వై మైనస్ సి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫోర్ ఎక్స్ సి ఈజ్ ద జనరల్ సొల్యూషన్ అని చెప్పి మనం రాసేసుకుంటున్నాం. లాస్ట్లో జనరల్ సొల్యూషన్ చెప్పి ఈ బాక్స్నే వేసేసుకుంటాం అంతే. ఈ విధంగా చాలా ఈజీగా మీకు ఇప్పుడు ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే ఎన్ని పేజెస్ వచ్చింది మీకు, ఇలాగే ఈ టైప్ ఆఫ్ చూసుకుంటే ఫోర్ పేజెస్ వచ్చింది, మీకు నోట్స్లో రాసుకుంటే ఒక త్రీ పేజెస్ వస్తుంది, చాలా డిఫికల్ట్ అవుతుంది. అదే నువ్వు ప్రొసీజర్ బట్టి వెళ్ళిపోతే ఇలా ఫార్ములాస్ మనం నీట్గా రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, రైట్. నా వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, అర్థమైంది కదా. అందరూ నోట్స్లో క్లియర్గా రాసుకోండి, అలాగే ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఎవరైతే మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి ఛానల్ కోసం, రైట్. నా వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్. సో ఈ విధంగా మనం సాల్యుబుల్ ఫర్ వై అనే క్వశ్చన్ చాలా చాలా ఈజీగా చేయగలుగుతాం, సాల్వ్ చేయగలుగుతాం. ఇక్కడ కూడా మనకు అబ్జర్వ్ చేస్తే సేమ్ మోడల్లో వై డిగ్రీ ఈజ్ వన్, డిగ్రీ ఆఫ్ వై ఈజ్ వన్,
there is no other terms of y, so we can solve the question by using soluble for y. If I wanted to go with x, x degree is 1, so there is an x term, x power 4, so we can't solve for x. So this is the way of identifying the question and the procedure anedi manam chesta undali. So ipudu nenu malli soluble for y annanu kabatti em chesanu, procedure steps lo y value find out cheyali, derivative kattali, differentiate with respect to x kattali, rendu factors ostayi, dp by dx, same procedure, confuse avadaniki em ledhu, chaala easy ga meer cheyagal, procedure batti velipondi. Ee question e kaadu, nuvu ye question ichina cheyagalugutavu, ye question ichina ikkada ee particular pattern lo degree lu cube lu evaina maarchukoni edi ichukona ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ప్రొసీజర్ బట్టి వెళ్ళిపోతే చాలా చాలా ఈజీగా చేయాలి. అలాగే పెద్ద క్వశ్చన్ కానీ మనం ఏం చేస్తున్నాం, చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటున్నాం, అది మనకు చాలా ఇంపార్టెంట్. సేమ్ మళ్ళీ నేను ఇక్కడ ఏం రాయొచ్చు, వాడు ఇచ్చిన క్వశ్చన్నే ముందు వన్ అనేసుకుంటా ఉంటాం జనరల్గా, అంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని తీసుకున్నాక రాయండి మీరు వన్ అని, ప్రాబ్లం లేదు. సో అంటే మనకి నీట్గా అనలైజ్ చేసుకుంటా వెళ్ళాలి క్వశ్చన్ ఎప్పుడు కూడాను, రైట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఏం రాయాలని చెప్పాను ప్రీవియస్ క్వశ్చన్లోనే, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి మీరు ఎప్పుడు ఒకసారి రాసుకోండి క్వశ్చన్ని ఆన్సర్ షీట్లో. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వై ప్లస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పి స్క్వేర్ ఎక్స్ పవర్ 4, వీడు ఏమవుతాడు 1 అవుతాడు, రైట్. ఇక్కడ రాసుకోవాలి, సిన్స్ డిగ్రీ ఆఫ్ వై ఈజ్ 1, ఎప్పుడైతే డిగ్రీ ఆఫ్ వై ఈజ్ 1 అయిందో ఈక్వేషన్ 1 can be solved, ఎలా చేయొచ్చు, సాల్వ్డ్ ఫర్ వై చేయొచ్చు అంతే. ఎప్పుడైతే సాల్వబుల్ ఫర్ వై అన్నవు, ఏం చేయాలి నువ్వు, ఆపోజిట్ దానికి డిఫరెన్షియేట్ చేయాలి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. వైకి డిఫరెన్షియేషన్ డివై బై డిఎక్స్. యూవి అంటే ఏమి అప్లై చేయొచ్చు మనం, అలాగే మనం ముందుగా చెప్పుకున్న వై వాల్యూ కట్టాలి అని మన ఇష్టం. వై వాల్యూ ఫైన్ అంటే పిఎక్స్ నటువైపు తీసుకెళ్లి డెరివేటివ్ కట్టచ్చు, లేదు అని అంటే ఎలా అయినా డైరెక్ట్గానే కట్టచ్చు, ఎలా అయినా ఒకటే. ఈ ప్రొసీజర్ ఫాలో అయితే చాలు, ఇలా అనే చేయాలని దేనికి లేదన్నమాట. ఎక్స్ డెరివేటివ్ ఈజ్ 1, రైట్, ఎక్స్ పి డెరివేటివ్ ఈజ్ డిపి బై డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్స్, మళ్ళీ యూవి ఉంది కదా, యూ అంటే పీ స్క్వేర్ వి డాష్ అంటే ఏంటి, ఎక్స్ పవర్ 4 డెరివేటివ్ 4x³ యూవి డాష్ ప్లస్ ఎక్స్ పవర్ 4. అలాగే పీ స్క్వేర్కి డెరివేటివ్ ఏమవుతుంది, 2p, పీకి డెరివేటివ్ డిపి బై డిఎక్స్. చాలా ఈజీగా అప్లై చేయొచ్చు, పెద్ద స్టెప్ వచ్చింది, కన్ఫ్యూజన్ ఏం లేదు. యూవి డాష్ ప్లస్ వియూ డాష్ ఈజీగా చేయొచ్చు, రైట్. డివై బై డిఎక్స్ అంటే మనకి ఎంత, పీ కదా, పీ వన్ సార్ పీ. అలాగే ఎక్స్ డిపి బై డిఎక్స్, ఇక్కడ రైట్ సైడ్ ఎవరున్నారు మనకి, 4p² x³ ప్లస్ 2p x పవర్ 4 డిపి బై డిఎక్స్. ఎక్కడో డిపి బై డిఎక్స్ ఉంది, ఎక్కడో డిపి బై డిఎక్స్ ఉంది, ఇటువైపు తీసుకొచ్చేసి కామన్ తీసేసేయండి, పీ ప్లస్ పి ఐ కెన్ రైట్ 2p. అలాగే ఈ టర్మ్ ముందు రాసుకుందాం, 4p² x³ అలాగే ఎక్స్ డిపి బై డిఎక్స్ మైనస్ 2 పీ ఎక్స్ పవర్ 4 డిపి బై డిఎక్స్. అన్ని ఇటువైపు తీసుకొచ్చాం కాబట్టి అల్టిమేట్గా మనం ఎలా కట్టుకున్న డెరివేటివ్ ఒకవైపే కదా రాయాలి, అందుకని ఎలా అయినా డెరివేటివ్ కట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ వీ విల్ టేక్ లైక్, వీళ్ళిద్దరిలో కామన్ ఎవరున్నారు, ఎక్స్ డిపి బై డిఎక్స్ కామన్ ఉంది, అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 1 మైనస్ 2 పీ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మరి ఇక్కడ కూడా ఎవరిని కామన్ తీస్తే వీడు వస్తాడు, సో ఐ కెన్ టేక్ 2p కామన్ కదా, 2p కామన్ తీస్తే 1 మైనస్ 2p² పీ కామన్ తీస్తే పీ ఎక్స్ క్యూబ్ అలా మిగిలిపోతుంది. వచ్చాడా రాలేదా, వీ సేమ్ టర్మ్. అంటే ఏం చేయొచ్చు మనం, వీళ్ళిద్దరిని మళ్ళీ కామన్ తీయొచ్చు, అంటే ఎవరిని కామన్ తీయొచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 మైనస్ 2p ఎక్స్ క్యూబ్ని కామన్ తీస్తే టిల్ ఐ హ్యావ్ 2p ప్లస్ ఇక్కడ ఎక్స్ డిపి బై డిఎక్స్ అనేవాడు కామన్ ఉన్నాడు. వచ్చారు కదా, మళ్ళీ ఇద్దరు ఫ్యాక్టర్స్ వచ్చారు కదా, ఆ విధంగా ఈజీగా మనం ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. నౌ ఐ కెన్ ఫైండ్ అవుట్, అంటే డిపి బై డిఎక్స్ ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ లేదు కదా, అంటే ముందు ఏం రాయాలి మనం, 1 మైనస్ 2p ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 0, అలాగే 2p ప్లస్ ఎక్స్ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎవరిలో లేడు, 2లో లేడు, 2లో లేకపోతే వాడిని ఏం చేయాలి, డిస్కార్డ్ చేయాలి. ఇక్కడ రాసుకోవాలి, ఈక్వేషన్ 2 ఈజ్ డిస్కార్డెడ్, ఇంకా మనకు అవసరం లేదు వాడితో,
discarded endukani cheppan already as it gives as its as it gives you enduku anante singular solution kabatti as it gives you singular solution kabatti dantho pan ledu singular solution kabatti dantho pan ledu inka mariki evaru kavali maniki equation 3 undi 2p plus x dp by dx is equals to 0 so din nunchi p value find out chesese 2p is equals to minus x dp by dx right alage so ikkada dx undi kabatti itu vayipu teeskochese x itu vayipu teeskochese 2 ila vadilese till we have dp by p మైనస్ అలాగ ఉంది సో వచ్చింది కదా మనకి వేరియబుల్ సెపరబుల్ కాబట్టి ఏం చేయాలి ఎప్పుడైతే వేరియబుల్ సెపరబుల్ వచ్చిందో ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేసేస్తే 2 ఇంటిగ్రల్ 1 బై x dx మైనస్ ఇంటిగ్రల్ 1 బై p dp రైట్ సో ఇక్కడ మనకి వి నో ద ఫార్ములా ఫర్ 1 బై p ఏమవుతుంది దాన్ని ఇటువైపు తీసుకొచ్చేసే సో 2 इंटीग्रल वन बाय एक्स डीएक्स एंडिकेंटे पी लो ये पुरु कोड़ा मन के वक्वाई पुंडा ले पी ले पुरु लेफ्ट साइड उन्दा लांटे इंटीग्रल वन बाय पी डीपी इज़ इक्वल्स टू जीरो नाउ वी विल फाइंड आउट इंटीग्रेशन वन बाय एक्स कैंता लॉग एक्स वन बाय पी कैंता लॉग पी सो आंसर अच्छी निकाल मन के सो पी वैल्यू तीस कल मले एम चेल मानो क्वेश्चन लो वेल नाउ क्वेश्चन लो वेसे इंटीग्रेशन कटे से क्वेश्चन लो फाइंड आउट चेसे दम सो ఈ విధంగా మనం ఏం చేసామని అంటే టు ఈక్వేషన్స్ నుంచి ఏదో ఒక దాన్ని తీసుకొని ఐడెంటిఫై చేసుకోండి డిపి బై డిఎక్స్ ఎక్కడ ఉంది వాడిని పట్టుకొచ్చి మనం సొల్యూషన్ తీసుకొని రావాలి రైట్ సో ఆ స్టెప్ లో సేమ్ మళ్ళీ ఒకసారి రాసుకుందాం మనం ఇక్కడ లాస్ట్ స్టెప్ లో సో వాట్ ఇస్ ఇంటిగ్రేషన్ టు వాట్ ఇస్ ఇంటిగ్రేషన్ అంటే ఏమవుతుంది లాగ్ మోడ్ ఎక్స్ రైట్ 1 బై p కైతే లాగ్ మోడ్ p ఎప్పుడైతే ఇటువైపు లాగ్ వచ్చాయో కాన్స్టెంట్ కూడా ఏం రాయాలి లాగ్ మోడ్ c రాయాలి ఎప్పుడు కూడా లాగ్ లు ఉన్నంటే అటువైపు కూడా లాగ్ రాసేయండి ఒక్కోసారి 4 లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ లో అయితే 4/3 c అని రాస్తా ఉంటాం అంటే ఏంటి మీనింగ్ అక్కడ మనకి 4/3 వచ్చింది అన్ని ఇంట్లో అక్కడ కూడా 4/3 రాసుకున్నాం సో n లాగ్ a నాకు కూడా చెప్పాం n లాగ్ a అంటే ఏమవుతుంది లాగ్ a పవర్ n అలాగే లాగ్ p అలాగే లాగ్ c లాగ్ a ప్లస్ లాగ్ b లాగ్ a ప్లస్ లాగ్ b log a b log a b log log cancel అయితే ఏమవుతుంది x square p is equals మనకి ఎవర కావాలి p value కావాలి p ఇప్పుడు కూడా మనకి p value కావాలి ఇగో p value వచ్చింది p value తీసుకెళ్లి ఏం చేయాలి క్వశ్చన్ లో వేసేయడమే చాలా ఈజీ సో p value క్వశ్చన్ లో డైరెక్ట్ గా అప్లై చేసేస్తే ఫ్రమ్ 1 ఫ్రమ్ 1 ఇగో ఫ్రమ్ 1 అంటే వీడే కదా క్వశ్చన్ y plus px p అంటే ఎంత వచ్చింది c by x square p value c by x square into x is equals to p square అంటే వీడికి స్క్వేర్ చేయాలి c square x power 4 అయిపోతుంది స్క్వేర్ చేస్తే till we have a x power 4 x power 4 x 4 cancel okay x x cancel అంటే y plus c by x is equals to c square ఈ విధంగా మనం ఏదైతే p value సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది దట్ విల్ బి యువర్ ఆన్సర్ అంటే లాస్ట్ లో మనం ఏం రాయాలి జనరల్ solution general solution of 1 is em ochindi final ga answer y plus c by x is equals to c square ani cheppesi chaala easy ga manam solve cheyagalugutam very very important question manaki public exam ki aithe kachithanga ee question gaani ante 5th gaani 4th gaani kachithanga oka question manam public exam lo raastam anamata okay na so prati university vallu kuda prati andaru differential equation ante ee models anni manaku vachestha untai right so prati okkaru notes lo clear ga raaskunte alage video chevar varaku chudandi meeku prati point clear ga untundi right next we will see the question vere question chuddam రైట్ మనం ఈ విధంగా యూనిట్ లో సాల్యుబుల్ ఫర్ y ని కూడా సాల్వ్ చేసుకుందాం మనం ఈజీగా సో అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ గాని మనం అబ్జర్వ్ చేస్తే వి హావ్ x బట్ లైక్ వి హావ్ y బట్ ఇక్కడ కూడా y ఉంది ఇక్కడ x ఉంది అంటే ఇక్కడ కూడా x ఉంది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే ఇట్ సాల్యుబుల్ ఫర్ y కాదు సాల్యుబుల్ ఫర్ x కూడా కాదు మరి ఏంటి అంటే లాస్ట్ మోడల్ ఇందులో వచ్చేసి మనకి ఏంటి అంటే క్లారైట్స్ ఈక్వేషన్ అని చెప్పేసి పిలుస్తాం రైట్ సో ఏంటి ఈ క్లారైట్స్ ఈక్వేషన్ ఒకసారి మనం చూ మళ్ళీ ప్రొసీజర్ ప్రతిసారి కూడా మనకి ప్రొసీజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ప్రొసీజర్ నువ్వు చేసేసావో ప్రొసీజర్ నీకు క్లియర్గా ఉందో చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం ఏంటంటే క్లారైట్స్ ఈక్వేషన్ సింపుల్ స్టెప్స్ సింపుల్ గా ఏం లేదు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కనిపించినప్పుడు ఎక్కడైనా మనకి స్మాల్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్ లో క్యాపిటల్ ఎక్స్ స్మాల్ వై స్క్వేర్ ప్లేస్ లో క్యాపిటల్ వై కట్టేసి డిఫరెన్షియేషన్ కట్టేయడమే తర్వాత క్వశ్చన్ ఏ ఫార్మాట్ లో ఉండాలంటే y is equals to px plus f of p లో గాని కనిపిస్తే
ఇప్పుడైనా ఏదైనా ఒక పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా కనిపించాలి, వై ఈజ్ ఈక్వల్స్ టు పిఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ పిలో కనిపిస్తే దాన్ని ఏమంటామంటే క్లారైట్స్ ఈక్వేషన్ అంటాం. సింపుల్గా ఎక్కడైతే పి కనిపిస్తుందో పుట్ పి ఈజ్ ఈక్వల్స్ టు సి. క్లారైట్స్ కదా, క్లారైట్స్ అంటే మనకి స్టార్టింగ్లో క్లారైట్స్ అంటే ఫస్ట్ లెటర్ ఏమవుతుంది, సి అవుతుంది కదా. క్లారైట్స్ ఈక్వేషన్ అని పిలుస్తాం. క్లారైట్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పిలిచేటప్పుడు ఫస్ట్ సి ఉంది కదా, అంటే ఎప్పుడైతే ఈ ఫార్మాట్లోకి మారిందో పి ప్లేస్లో ఎంత వేసేయాలి, సి అనేది సబ్స్టిట్యూట్ చేసేయాలి. సో ఈజీగా మనకి ఏమవుతుంది అని అంటే అది క్లారైట్స్ ఈక్వేషన్ అవుతుంది. క్లియర్? సో చాలా ఈజీగా సాల్వ్ చేసి ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకి ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో క్యాపిటల్ ఎక్స్, వై స్క్వేర్ ప్లేస్లో క్యాపిటల్ వై డిఫరెన్షియేషన్ కట్టాలి. ఏ ఫార్మాట్లోకి మార్చాలి, వై ఇజ్ ఈక్వల్స్ టు పిఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ పిలోకి మార్చాలి. మార్చినాక పుట్ పి ఇజ్ ఈక్వల్స్ టు సి వేసేస్తే చాలా ఈజీగా మనం ఈ దీన్ని క్లారిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేయగలుగుతాం. ఈ విధంగా మీరు ప్రొసీజర్ని మీరు నోట్ చేసుకోండి, నేను జరిపేస్తున్నాను. మీరు ప్రొసీజర్ని అయితే మీరు నోట్స్లో చాలా క్లియర్గా నోట్ చేసుకొని ఆ స్టెప్స్ అన్ని ఫాలో అయిపోయామనుకోండి, చాలా ఈజీగా మనకి సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. రైట్, వి విల్ సీ ద సొల్యూషన్ ఎలా చేస్తాం. ఫస్ట్ ఎప్పుడు కూడా స్మాల్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో క్యాపిటల్ ఎక్స్ తీసుకోవాలని చెప్పాం. డెరివేటివ్ కట్టేసే డిఫరెన్షియేషన్ కట్టమని చెప్పాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్ స్క్వేర్కి టూ ఎక్స్ డి క్యాపిటల్ ఎక్స్ బై డి స్మాల్ ఎక్స్. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్ ఈజ్ అ వేరియబుల్, డిఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎవరు కడుతున్నావు, ఎక్స్ ఇగో డి, క్రాస్ మల్టిప్లై చేసే 2x dx is equals to d capital X, right? తర్వాత పుట్ y square is equals to ఏమన్నాం, క్యాపిటల్ వై. డిఫరెన్షియేషన్ కట్టేసే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y ఆన్ బోత్ సైడ్స్, 2y dy బై dy అంటే ఏమవుతుంది, 2y dy is equals to d capital Y. ఈజీగా చేయొచ్చు. అలాగే ప్రీవియస్ క్వశ్చన్లో కూడా చెప్పుకున్నా, వాట్ ఈస్ పి డివై బై డిఎక్స్, మరి వాట్ ఈస్ క్యాపిటల్ పి డేట్ ఫోర్, క్యాపిటల్ పి అంటే ఏం రాయొచ్చు, డివై బై డిఎక్స్ రాయొచ్చు కదా, డివై బై డిఎక్స్ రాయొచ్చు కదా. వాట్ ఈస్ డివై వాల్యూ వచ్చింది ఇప్పుడే, టూ వై డివై. వాట్ ఈస్ డిఎక్స్ వాల్యూ, టూ ఎక్స్ డిఎక్స్, టూ టూ విల్ గెట్స్ క్యాన్సిల్. నౌ వాట్ ఈస్ క్యాపిటల్ పి, వై బై ఎక్స్ డివై బై డిఎక్స్ అంటే స్మాల్ పి. విత్ దిస్ వాట్ ఈజ్ స్మాల్ పి, వై బై ఎక్స్ అటు పంపించేస్తే క్యాపిటల్ పి, వై బై ఎక్స్ పంపించేస్తే ఎక్స్ బై వై వచ్చిందా లేదా వాల్యూ. ఈ విధంగా మనకి వాల్యూస్ అయితే ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఏ క్వశ్చన్ అయినా మనకి క్లారిటీ ఈక్వేషన్ అయితే ఇదంతా కామనే. ఎందుకంటే క్వశ్చన్ ఇప్పటివరకు మనం ఎక్కడ టచ్ చేయలేదు, జస్ట్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే డెరివేటివ్ కట్టాం. ఈ వాల్యూస్ అని తీసుకొచ్చి క్వశ్చన్ లేదు అయిపోయింది. డేట్ ఫోర్ లెట్ ఇట్ బి వన్. ఇప్పుడు ఫ్రమ్ వన్ అని చెప్పేసి అప్లై చేసేస్తే వాట్ ఈస్ పి, పి వాల్యూ ఎంత వచ్చింది మనకి, క్యాపిటల్ పి ఎక్స్ బై వై, క్యాపిటల్ పి ఎక్స్ బై వై ఇంటూ వై ప్లస్ ఎక్స్. చాలా జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. పిఎక్స్ పి అంటే ఎంత వచ్చింది ఇప్పుడే, పిఎక్స్ బై వై ఇంటూ ఎక్స్ బై వై, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2p. 2p అంటే ఎంత, పిఎక్స్ బై వై. ఈ విధంగా ఈ వాల్యూస్ అన్ని అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం ఒక్కొక్కటి. రైట్, వై క్యాన్సిల్, పిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇక్కడ ఎల్సిఎం తీసేస్తే పి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, వై ఇంటూ వై వై స్క్వేర్ బై వై ఇజ్ ఈక్వల్స్ టు 2px బై వై. వై విల్ గెట్స్ ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది, పి ప్లస్ వన్ ఉంటుంది ఇక్కడ. రైట్, పి వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ స్టార్టింగ్లో రాసాం కదా సబ్స్టిట్యూషన్, ఎక్స్. వాట్ ఈస్ వై స్క్వేర్, క్యాపిటల్ వై. అప్లై చేసి ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, క్యాపిటల్ ఎక్స్, వై స్క్వేర్ అంటే క్యాపిటల్ వై, 2px కామన్ తీసిన ఎక్స్ ఎక్స్ విల్ గెట్స్ క్యాన్సిల్. సో పిఎక్స్ మైనస్ వై అంటే ఏమవుతుంది, 2p బై పి ప్లస్ వన్ అటువైపు వెళ్తే పి ప్లస్ వన్. వాట్ ఈస్ వై వాల్యూ, వై సెండింగ్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఏమవుతుంది, ఈ వాల్యూ ఇటువైపు తీసుకొని రావాలి, 2p బై పి ప్లస్ వన్. ఎలా వచ్చింది ఈక్వేషన్, క్లారిటీస్లోకి వచ్చిందా. ఇందాకేం చెప్పాను, వై ఈజ్ ఈక్వల్స్ టు ప్రొసీజర్ రాసుకున్నారు కదా ఒకసారి వెరిఫై చేయండి మీరు, వై ఈజ్ ఈక్వల్స్ టు పిఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ పి అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా రాసుకో, అంటే ఎఫ్ ఆఫ్ పి అంటే మైనస్ 2p బై. ఆ ఫార్మాట్లోకి వచ్చేయాలి మనకి క్వశ్చన్, ఎప్పుడైతే ఫార్మాట్లోకి వచ్చిందో ఇక్కడ రాయాలి, విచ్ ఈజ్ ఎ క్లారైట్స్ ఈక్వేషన్. ఎప్పుడైతే క్లారైట్స్ ఈక్వేషన్ అయిందో ఏం చెప్పాను నేను,
put p is equals to c apply chese final ga the general solution em avutundi general solution y is equals to p place lo enta pettamannanu cx minus minus 2c by c plus 1 so capital y ante enti last ga small y square kada capital x ante small x square kada 2c by c plus 1 ఇంకా దీన్ని ఏవి సింప్లిఫై చేయొద్దు అలా వదిలేయాలి ఈజీగా అలా వదిలేయడమే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు టెక్స్ట్ బుక్ లో గానీ చూసినట్లయితే క్వశ్చన్ మీకు చాలా నంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి క్వశ్చన్ చాలా డేటెడ్ క్వశ్చన్ చాలా చాలా అయితే నేను ఈ క్వశ్చన్ నే సాల్వ్ చేయి నువ్వు ఏ క్వశ్చన్ నువ్వు ఇదే చేయాలి నువ్వు అంటే క్లారెట్స్ ఈక్వేషన్ లో ఏది ఇచ్చినా కూడా సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి చేయగానే వాల్యూస్ తీసుకెళ్లి క్వశ్చన్ లో వేయాలి ఈ ఫార్మాట్ లోకి తీసుకురావాలి దాన్ని చేస్తే చాలా చాలా ఈజీగా మనం క్వశ్చన్ ని సాల్వ్ చేయగలుగుతాం రైట్ దట్స్ ఆల్ గైస్ ఫర్ యూనిట్ 2 ఇది మనకి ఉండే మేజర్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 6 కూడాను ప్రీవియస్ లింక్ లో కూడా మీరు ఉంటాయి క్వశ్చన్స్ అన్ని చూడండి అలాగే ముందు యూనిట్ 1 కూడా చూడొచ్చు అలాగే యూనిట్ 3 4 5 కూడా మేము అప్లోడ్ చేస్తాం అన్ని కూడా అలాగే మీ లైక్ సపోర్ట్ అనేది మాకు చాలా చాలా అవసరం सो मी मरी मंच वीडियो चेयरें सपोर्ट अवसर का बट्टी सब्सक्रैबी कवर वस्तारो आली वीडियो सब्सक्रैब् वालों षेर चयी ओके अलगे लाइक चयें कमेंट चेवना डाउट्स उड़ेटपड़ेमेंट कंबर उ दाखिल काटाक्ट अवना पेड क्लास अभी मेन चपेम जरूर सो नॉट ओनली दिस डिग्री इंटर